వచ్చిండు సుదర్శన ఏమైంది అడుగురి ఏమైందన్న కేసీఆర్ మన వరి పొలాల సందర్శన కోసం ఎండిన పంటల పరిశీలన కార్యక్రమం కోసం దేవరూపల వాయగా దేవరూపల మండలమేనా దేవరూపల మండలే ఆ ధారావత్ తాండాలకు పోయిండు నిజంగా కేసీఆర్ పోయి పంట పరామర్శించి కన్నీటి గాథ ఒలపోత రైతు కష్టాలు గోస అనేది ఒక రెండు నిమిషాల్లో చెప్పండి ఏం జరిగింది అసలు యాక్చువల్గా ఏంటంటే కాలువల ద్వారా నీళ్లు రాక ఈ ప్రభుత్వం పోగానే కాలువల ద్వారా నీళ్లు రాక ఇదంతా ఎండిపోయిందని అన్నాడు కదా అసలు ఆ పొలాలకు కాలువలే లేవు ఒకటి తర్వాత ఇంకోటి నాలుగు బోర్లు వేసిండ్రు ఈ నాలుగు బోర్లు వేసేసి రైతు మొత్తం బాగా కష్టపడ్డాడు తర్వాత ఈ పంట ఎండిపోయిందని చూపించిండా ఈ బోర్లు వేసిన ఆయన వేరేట ఆయన తర్వాత పంట ఎండిపోయింది వేరేట వాళ్ళది ఈ బోర్లు వేసింది ఆయన పాపం అక్కడ కొంచెం వ్యాపారాలు ఉన్నాయి అక్కడ ఇది డాబాలు ఉన్నది దానికోసం వేసిండు తర్వాత ఆయన పంట పొలం కూడా కోసం కూడా వేసిండు ఆ బోర్లు వేసింది ఎప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలక్షన్స్ జరుగుతప్పుడు వేసిండు ఆయన బోర్లు నాలుగు బోర్లు వేసి అప్పుడే పల్లె పడకపోవడం తోటికి నాకు ఎట్లకైనా పడతలేవు అని చెప్పేసి ఆయన పంట పొలమే వేయలేదు అసలు ఆయనకు ఆ బోర్లకు తర్వాత ఆ పంటకు సంబంధం లేదు తర్వాత ఆ పంట ఎవరైతే ఎండిపోయింది అని అంటుండో చుట్టుపక్కల మొత్తం ఎక్కడ కూడా కెమెరా మొత్తం ఆ పంట వరకే పెట్టిరు చుట్టుపక్కల పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి ఒరి కోసిండ్రు తర్వాత కొన్ని ఇప్పుడు ఇంకా కూడా పొలాలు ఉన్నాయి పంట పొలాలున్నాయి అల్లు అంత బరాబర్ వస్తుంది అయితే అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఆ గ్రామస్తులు చెప్పింది ఆ తండావాసులు చెప్పింది ఏంటంటే అక్కడ రెండు ఎకరాల వరకు పారుతుంది కాకపోతే వాళ్ళు పాప మూడు ఎకరాలు పెట్టిండ్రు మూడు ఎకరాలు పెడితే ఒక అర్ధ ఎకర కొంచెం కొంత ఎండిపోయింది ఇంకో మిగతా ఒట్లు కూడా వచ్చినాయి తరాడి ఆరబెట్టిరు వాళ్ళు ఆరబెట్టాక అది వచ్చింది కొంత తాళైతే కొంచెం అవుతుంది అది మాత్రం జరిగింది కాకపోతే ఏంటంటే మొత్తం ఇక అంత అన్యాయం జరిగిపోయింది ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ కూడా కాలువల కనెక్టివిటీ లేదు ఆ పొలాలకు కాలువలు ఎండిపోయినాయి ఇది క్యూ న్యూస్ రియాలిటీ చెక్ ఇది ఆడికి పోయి కేసీఆర్ చేసినటువంటి హంగామా ఇక రైతులంతా మొత్తం తెలంగాణ అంతా అదే తరీకలు ఉందని చెప్పుకొస్తే ఆ రెండు మడలే ఆ రెండు మడలు ఎండిపోతే మళ్ళీ పూరా కూడా కాదు మళ్ళా వీళ్ళు పోయి ఆయన దొక్కి ఉన్న తాళ్ళు ఉన్న ఒడ్లు ఈ రెండోది ఏంటంటే కేసీఆర్ నాలుగు బోర్లు వేసింది ఎండిపోయిన ఆ నాలుగు బోర్లు ఈ ఎండిపోయినవి కావట బోర్లు ఆ నీళ్లు పడలేదని ఆయన పంటనే వేయలేదట మొత్తం నాలుగు బోర్లు ఎండిపోయినాయి ఐదు లక్షల రూపాయలు తీసుకో అని చెప్పేసి నీ నాలుగు బోర్లు ఎండిపోయినాయి వాంగ్డోత్ సత్యమ్మ వాంగ్డోత్ సత్యమ్మ అనేటమే సేను ఎండిపోయింది ఎండిపోయినందుకు నాలుగు బోర్లు వేసి నష్టపోయినావు కదా అని చెప్పి ఈమెకు ఐదు లక్షలు ఇయ్యరని చెప్పిండట కేసీఆర్ విషయం ఏంటంటే బోర్లు నాయి పైసలు ఆవేకని పంచాది మళ్ళా బోర్లు మళ్ళా విషయం ఏంటంటే సేమ్ వాసల మారిలో ఆకులాగవ పరిస్థితి అయింది వాంగడో సత్యమ్మది కూడా అంతే వాసల మారిలో ఆకులాగవ పరిస్థితి ఎట్లయిందో సేమ్ ఇదే వాంగడో సత్యమ్మ కూడా అదే పరిస్థితి ఐదు లక్షల రూపాయల చెక్కిరినకని చెప్పాడు అటేగా ఇది కేసీఆర్ పర్యటన మొత్తం అంటే సినిమా షూటింగ్ అని సినిమా షూటింగ్ అయ్యా ఓన్లీ ఇగో ఇంతవరకే రావాలి ఇంతవరకు ఈ పొలం వరకే రావాలి పక్కకు వస్తే పచ్చగొట్టే మళ్ళీ అట్లా ఒక మళ్ళీ ఒక బాదుకు జర్ర మిర్రకు తయారైనందుకు పోయి సూచన అంటే కేసీఆర్ ఆ తండావాసులు ఏమంటారు అంటే ఎప్పుడైనా అది కామన్ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అట్లేం దానికి మనం ప్రభుత్వాలు పంటలు ఎండబెట్టాయి కదా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా గానీ కొంతవరకు ఇట్లా అక్కడక్కడ ఇట్లా జరుగుతుంటాయి కామన్ అది కాకపోతే అంటే పూర్తిగా ఇట్లా ఏం కాలేదు గింతంత దాన్ని రోడ్డు పక్కకు ఉందని చెప్పేసి దాన్ని పెద్ద వేసి ఇగో మొత్తం ఈ బోర్లు వేసింది బోర్లు వేసేసి మొత్తం అన్యాయం అయిపోయింది ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు ఇదే నిన్న సుదర్శన్ అన్న అక్కడికి పోయిండు ఏది వాస్తవం ఏందో ఇక మార్నింగ్ న్యూస్ లో అనుకున్నాం కదా పోయొద్దామని అన్నను పంపిస్తే ఎందుకంటే ఇది చాలా క్లియర్ గా ఎందుకంటే ఈ బోర్లు ఏవైతే ఉన్నాయో ఈ బోర్లు తర్వాత ఆంగో సత్యమ్మ అని చెప్పేసి చెప్పాడు మరి ఆంగో సత్యమ్మేనా లేకపోతే ఎవరు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ బోర్లు వేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఆయన మరి వెలుగు దినపత్రిక అంట రాసి రెండు రోజుల కింద కారణాల వల్ల పల్లె బోర్లు 400 ఫీట్లు వేపించింది నాలుగు నెలలు అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం అప్పుడు రాలేదు అంతే కదా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేపించినాడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వచ్చే టైం లో రిజల్ట్ వచ్చే టైంలో వేపించినాడు అంతేనా అంతే ఇగో ఇది ఒక విషయం ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్నెవరైతే పొలం నిన్న ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ కిరణ్ ఇక్కడనే ఉన్నాడు ఆయన కాదు కాదు కాదు
అయితే కిరణ్ ఇక్కడనే ఉన్నాడు. ఈ నాలుగు బోర్లు వేపించింది ఏంటంటే కిరణ్. ఆయన ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి, తర్వాత కొంచెం వాటర్ పడితే బాగుంటది, అంతో ఇంతో ఉపయోగపడుతుంది. సంబంధమే లేదు, అదో తానా ఇదో తానా, ఏం కేసీఆర్ ఈ డ్రామాలు. ఇక ఇట్లుంటది అన్నట్టు కేసీ. ఇక తర్వాత ఆ పంటకు కాలువలతో కాలువలు రాలేదు, కాలువలు ఎండిపోయినట్టుండు కదా, కాలువలే లేవు ఆ పంటకు, కాలువలు ఇక్కడ బోర్ లేదు. ఏం చెప్తావు కేసీఆర్ కు? ఇక ఆయన ఏమంటుండే, అరే పంట అది ప్రభుత్వం రావడానికి బోర్లు ఎండిపోవడానికి ప్రభుత్వం చేస్తారన్న, అది దేవుడు మంచిగా చూస్తే మంచిగా కాలం అయితే నీళ్ళు వస్తాయి లేకపోతే రావు అని అంటున్నా. దీనికి సంబంధించి నిన్న సుదర్శన్ అన్న పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి వివరాలు ఏవైతే నిన్న పర్యటనకు సంబంధించి వాట్ ఈజ్ రియల్ అనేది ఆ ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు క్యూ న్యూస్లో కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ వీడియో మీకు అందుబాటులో చూడాలి, ఎందుకంటే కేసీఆర్ మోసాలు ఎట్లుంటాయి అనేది తెలుసుకోవడానికి. రైట్గా వెలుగు దిన పత్రిక చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ 15 వరకు జుడిషియల్ రిమాండ్. ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు జైలు నెంబర్ 2లోని ప్రత్యేక సెల్ కేటాయింపు. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు. విచారణ కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ వాదనలు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్ రిమాండ్. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు అంటూ సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వద్ద కేజ్రీవాల్ అంటూ నిన్న ధ్రువరాటే ఒకటి వీడియో చేసినారు మినిమైజ్ అన్న. అయితే ఈ దేశ ప్రజలు యువత మేల్కోవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏందనేది ధ్రువరాటే అనేటువంటి యూట్యూబర్ చేసిన వీడియోను మీరందరూ అబ్జర్వ్ చేయండి. డిక్టేటర్షిప్ అయిపోయింది భారతదేశంలో, ఇవి చివరి ఎన్నికలు అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కనుక మళ్ళీ గెలిస్తే ఈ దేశంలో అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నిక ఏది ఎన్నిక ఎట్లుంటుందంటే ఎలక్షన్ కమిషన్ని, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, అది దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థ ఈ దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది, ఓటర్లను నమోదు చేయిస్తుంది, ఓటర్ అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, ఇక్కడి వరకు ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలు. అయితే ఈ ఎన్నికల సంఘం ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఎన్నికల సంఘం మోడీ 2018 కంటే ముందు ఏం చేసిందంటే, 2018-19 ఎన్నికల నాటికి ఏమైందంటే ఈ ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఒకరు, ఎలక్షన్ కమిషనర్ ఒకరు, వీళ్ళు ఇట్లుంటారు అన్నట్టు. అయితే నరేంద్ర మోడీ ఇది ఎట్లుంటుండే ఎన్నిక ముందు, సుప్రీంకోర్టు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే, తర్వాత రెండోది ప్రధానమంత్రి, మూడోది ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. అంటే ఇక్కడ ఆపోజిషన్ పార్టీకి అవకాశము, ప్రతిపక్ష నాయకుడికి, అధికార పార్టీకి, వీళ్ళిద్దరు కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళని ఎంపిక చేసేవాళ్ళు ఎవరు ఉండాలనేది. కానీ మోడీ ఏం చేసిండరికైనా సుప్రీంకోర్టు అవసరం లేదు ఇక్కడ అని సుప్రీంకోర్టును తీసేసి ఏం చేసిండు, కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి, కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి అంటే ఇప్పుడు ఎవరిని పెట్టిరు, మోడీ, అమిత్ షా, అధీర్ రంజన్, ఎవరు కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత. ఇందులో మెజారిటీ ఇద్దరెవరు ఒకరిని సూచిస్తే వాళ్ళకన్నట్టు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరు చెప్తే గాలేగా. ఇగో ఇట్లా ఏం చేసిరు, ఇగో వీళ్ళిద్దరిని తెచ్చిపెట్టిరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 1, ఎలక్షన్ కమిషన్ 2 ఇద్దరిని తీసుకొచ్చి పెట్టిరు. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే గతంలో నరేంద్ర ఏది అమిత్ షా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఈ ఎలక్షన్ కమిషన్నే కంప్లీట్గా కంపు చేసేసి, ఎలక్షన్ కమిషన్ సెలక్షనే దొడ్డిదారిన చేసి, సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా దొడ్డిదారిన మొత్తం ఒక రాజ్యాంగ వ్యవస్థను, ఇండిపెండెంట్ బాడీని సత్యనాశనం చేసి ఇలా రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటుంది అదే ఎంపైర్లను పెట్టుకున్నాడు అని. ఇగో ఇదే వీళ్ళిద్దరే ఎంపైర్లు. ఇక ఎన్నికలు ఏడ పారదర్శకంగా అవుతాయి, ఎందుకైతాయి? ఇక్కడ మొన్న ఒక ఈసీ సడన్గా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తూ రాజీనామా చేసేసిండు, ఇంకా ఆయనకు సర్వీస్ ఉంది.
ఎందుకు వీళ్ళు వీళ్ళు బెదిరిచ్చారు, వీళ్ళు బెదిరిచ్చాయి నువ్వు రాజీనామా చేయి మా వాళ్ళని పెట్టుకుంటామని మా వాళ్ళని పెట్టేశారు. ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్కడే, ఇక మీ కింద ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కంప్లీట్గా మోడీ మనుషులే. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలో కిట్లబాయ్. ఇక ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు కాంగ్రెస్ డబ్బుల మీద పైసలకు ఐటీ నోటీసులు ఫ్రీజ్ చేయడం, ఐటీ నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత ఇక ఎన్డీఏలో లేని పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థుల పైన ఈడీ బెదిరింపులు, ఈడీ బెదిరింపులు, సిబిఐతోని బెదిరింపులు, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపొద్దుగా అలా ఏమంటారు అలా అలా వాళ్ళ నాయకుడు ఏమంటుండు వాళ్ళ పార్టీ నాయకుడు, మాకు 400 ఎంపీ స్థానాలు వస్తే, ఎంపీలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నారు ఇల్లు. భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలో కంప్లీట్గా సరే భారత రాజ్యాంగాన్ని మా టాపిక్ కంటే ముందు దేశంలో ఉన్నటువంటి మీడియా కంప్లీట్గా నేషనల్ మీడియా మోడీ బెదిరింపులకు గురైపోయి మోడీ వాళ్ళలో చిక్కిపోయింది. మోడీ తప్ప ఇంకో జపం లేదు ఆ మీడియా. ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ అనేటువంటి టాపికు ఈ ఎలక్షన్ బాండ్ల దుర్మార్గాన్ని చర్చకు రాకుండా నేషనల్ మీడియా అట్లా పెట్టి కేజ్రీవాల్ని పైకి తీసుకొచ్చింది. ఇది పెద్ద కుట్ర. ఇక భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏం జరుగుతాయంటే ఇక్కడ ఈ దేశంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కుని చూసినవా, అది ఉండకపోవచ్చు. లేలే ఇక్కడ కొంతమంది బతకాలి మిగతా వాళ్ళని చంపేయాలంటే డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. నరేంద్ర మోడీ గారు తెలియని నియంతలాగా తయారైపోయింది ఈ దేశానికి. అందుకోసమే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది మొన్న, అందుకోసమే జర్మనీ మాట్లాడుతూ ఉంది, అందుకోసమే లండన్ మాట్లాడుతూ ఉంది, ఏంది ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఏంది దేశంలో అని. వెంటనే వీళ్ళు కౌంటర్ నరేంద్ర మోడీ, మా దేశ సార్వభౌమ అధికారంలోకి మీరు వేలు పెట్టాల్సిన అవసరం లేదని అంటారు. ఐక్యరాజ్యసమితి అదే చెప్తా ఉంది ఏదో జరుగుతుంది ఇండియాలో అని. ఈ దేశ ప్రజలు గుడ్డిగా నమ్మి గుడ్డిగా కన్నులు మూసుకొని భక్తుల లెక్క తయారైతే మోడీకి మీరు చూడండి ఎంత పెద్ద ప్రమాదం ఉందో ఈ దేశానికి. ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 100 పంచాయతీలో కేజ్రీవాల్ ఫిడ్ ప్రోకో మనీ ల్యాండరింగ్ యాక్టును కూడా మార్చిండు కేసీఆర్. ఎవరు? నరేంద్ర మోడీ. మనీ ల్యాండరింగ్ యాక్టులు 2018 మార్చిండు. మార్చి విపక్షాల మెడలకు కళ్ళెమేసి గొలుసులేసి నోర్లు కట్టేసి కాళ్ళు కట్టేసి మీడియా గొంతు పైన కాలు పెట్టి డిక్టేటర్షిప్ చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇది అత్యంత ప్రమాదకరం. మీరు వీలైతే ఒకసారి ధ్రువరాటే వీడియో ఏదైతే ఉందో మీరు ఒక్కసారి చూడండి. ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే 10 4.6 మిలియన్ల మంది చూసిరు. ఇది ఎందుకు చూసిరు, ఏం కథ, ఈ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడు అనేది ఒకసారి చూడరు విత్ ఆధారాలతో సహా ఉంటుంది. ఇందులో చాలా ప్రమాదంలోకి పోతా ఉన్నాం. తమాషా కొద్దీ ఏమీ తెలవకుండా విషయం అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఎడ్డిగా కొంతమంది వ్యక్తులను కొన్ని సంస్థలను సమర్థిస్తే అది చాలా ప్రమాదకరం. ఇది ఇప్పుడు తెలుస్తలేదు మీకు. ఇంకొకసారి కనుక నరేంద్ర మోడీ, నిన్ననే ఒక ఆయన చెప్పేనా, ఏదైతే ఈవీఎంలు తయారు చేసేటువంటి కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈవీఎంల కాడ వాళ్ళ మనుషులు వచ్చేసారు, ఎలక్షన్ కమిషన్లో వాళ్ళ మనుషులు వచ్చేసారు, ఈడీ సిబిఐ ఐటీ వీళ్ళ చేతుల్లోనే ఉంది, మీడియా వీళ్ళ చేతుల్లోనే ఉంది. నోరు ధరిస్తే ఈడీ కేసు.
ఎంత ప్రమాదంలో ఉందో ఆలోచన చేసుకోరు. రైట్గా కేసీఆర్ అబద్ధాలు బంజై రాష్ట్రాన్ని నిండా ముంచితే నువ్వు నీ పాలన పాపాలై నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనవి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడు బట్టు విక్రమార్క. గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్ పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిందని చెప్పి ఉత్తమ్. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీతా. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని శ్రీధర్ బాబు గారు. ఈ ముగ్గురు మంత్రులు చెప్పినటువంటి మాట నిన్న సుదర్శన్ అన్న పోయి డైరెక్ట్ నిరూపించే వచ్చే డైరెక్ట్ లైవ్ లో నిరూపించే వచ్చే కేసీఆర్ డ్రామా అని. కట్టుకథలతో మభ్య పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు. సూర్యాపేట మీటింగ్ లో సొంతంగా జనరేటర్ పెట్టుకొని జనరేటర్ లోపం వల్ల మైక్ కట్ అయితే కాంగ్రెస్ హయాంలో కరెంటు పోయిందంటూ పచ్చి అబద్ధాలు తెరలేపిండు. బీఆర్ఎస్ ఖాళీ అవడాన్ని భరించలేక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసింది. అన్నింటినీ సర్దుకుంటూ మేము ముందుకెళ్తుంటే బురద జల్లుతున్నాడని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉంటే కేసీఆర్ నీలక మేము ఫామ్ హౌస్ లో లేం, ప్రజల నడుమ ఉన్నాం. దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దానికి నువ్వు నీ గత పాలనే కారణం. 10 ఏళ్ళు వరదలు కరువులతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయమేంది? నాడు రైతుల దిక్కైనా చూసినవా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. రైట్గా నిరుడు ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు, దీంతో రిజర్వాయర్లు నిండలేదు. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ళయాంలోనే. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ళయాంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలే అయింది. అలాంటిది కరువును కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ చెప్పడం విడ్డూరం అంటూ ఒక వార్త. అయితే కౌంటర్ బాగానే ఉంది, కానీ ఆయన ట్రాప్ లోకి పోయి మనం చేయకూడదు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిండా ముంచి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రైతుల కష్టాల కారణమని అన్నారు. అధికారం పోయిందని ఇక బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదన్న ఫ్రస్ట్రేషన్ లో ఇష్టమన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు పరామర్శ పేరిట కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. పవర్ లో ఉన్నప్పుడు రైతులకు దిక్కు చూడని ఆయన ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఓవైపు కూతురు కవిత జైల్లో ఉంది, ఇంకోవైపు కాళేశ్వరం స్కాము, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఇలా వరుస స్కాములు కేసీఆర్ ను వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఏమైతుందోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నది అని అన్నారు. సోమవారం మంత్రులు వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ పవర్ సెక్టార్ ను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని, కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరు మెదపలేదని అన్నారు. 10 ఏళ్ళు అబద్ధాలతోనే పాలన సాగించారని ఇప్పుడు అదే పద్ధతిలో ఉంటామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. అబద్ధాలు డ్రామాలు బంద్ చేయాలని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని మంత్రులు ప్రకటించారు. ఇది కేసీఆర్ డ్రామా. అయితే వాళ్ళు ఏం చేసినట్టేస్తే అబద్ధమేనే అబద్ధం. 5 లక్షల రూపాయలు ఇస్తానడుగా, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఏమంటున్నారంటే నువ్వు 5 లక్షలు ఇస్తానో మంచిగానే ఉన్నది, ఇప్పుడు మాకు కొట్లాడ పెట్టుడు ఎందుకు, ఎవరెవరైతే నష్టపోయినారో రాష్ట్రంలో అందరికి ఇచ్చేసి, ఎందుకంటే నీ అకౌంట్లో మస్తు పైసలు ఉన్నాయిగా, 1600 కోట్లు అధికారికంగానే ఉన్నాయి, ఏది బాండ్ల రూపంలో బిల్డ్ రూపంలో ఉన్నాయి కదా, ఆ పైసలు మంచి పెట్టు ఫస్ట్ అని అంటు, మంచిగానే ఉంటుంది కదా. అది ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఎవరు సార్ జర చెప్పు, బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కేసీఆర్ అన్నట్టు అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరంటే కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ ఉన్నాడు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు. ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్ లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు. ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాల మనీ సీజ్, హవాలా మనీగా ప్రచారం. దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్ టైంలో ఆపోజిషన్ పార్టీలపై నిఘా. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీం టార్గెట్. ఇగో వీడు లుచ్చానా కొడుకు, వీడు ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు. రాధాకిషన్ రావు విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగిస్తున్న ఉచ్చు. నేను మొన్న చెప్పినగా రామన్ వేసుకపోతారని, రామన్ని పక్క వేసుకపోతారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్ఎస్ సుప్రీం కన్సర్న్ లోనే నడిచినట్టు వెల్లడైంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం, ఎంత జాగ్రత్తగా తెలంగాణ పోలీసు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారంటే, ఎవడైనా
ఇటుకేని వస్తాడు కానీ అటుకేని కాదు కిందికెళ్ళి వస్తుంది చూడు మెల్లిగా కిందికెళ్ళి ఫస్ట్ ఈ ప్రణీత్ రావు అనేటోని మీదనిగా పెట్టిరు అవును ప్రణీత్ రావును పట్టిరు ప్రణీత్ రావు ఎవరెవరా మీ టీం అంటే పలానోళ్ళని ఇద్దరు వరంగల్ సిఐలు వరంగల్ సిఐలను ఎత్తకపోయిన పోలీసులు విచారణ చేశారు చేస్తే మెల్లగా ఈడికే నీడికే వచ్చిండు ప్రణీత్ రావు తర్వాత ఇన్ పేరేందే భుజంగరావు 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 తిరుపతన్న వీళ్ళిద్దరిని పెట్టిరు ఈడికేని మెల్లగా వచ్చిరు ప్రభాకర్ రావును పెట్టిరు కాదు కాదు రాధాకిషన్ రావును పెట్టిరు ఈడికేని మెల్లగా వచ్చిరు ప్రభాకర్ రావును పెట్టిరు ఈడికేని మెల్లగా వచ్చి ఏమంటారు ఇడ సుప్రీం ఉన్నాడు సుప్రీం ఎవరు బీఆర్ఎస్ సుప్రీం అంటే కాకనే కేసీఆర్ అంతే ఈ కేసీఆర్ లకేని కొడుకు వెళ్తాడు ఇక కేటీఆర్ వెళ్తాడు కేటీఆర్ లకేని హరీష్ రావు వెళ్తాడు చూసిరా లింక్ ఎట్లా పట్టుకొచ్చినా మొత్తం ఇక్కడ కూడా శివబాలకృష్ణ పట్టింది ఫస్ట్ శివబాలకృష్ణ పట్టిన తర్వాత అరవింద్కు వచ్చింది అని పేరేం పేరు అరవిందేనా అరవిందే కదా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ శివబాలకృష్ణ నుంచి అరవింద్ కుమార్ కు వచ్చింది ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ పెద్ద అరాచకం ఉంట ఇది పెద్ద అరాచకం ఉంట ఇగో వీళ్ళని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు లోపల మారెత్తాడా లోపల ఖచ్చితంగా జైలు అరవింద్ నుంచి కేటీఆర్ కే పోయేది అది వేరే లింక్ అదేమో ఆర్థిక పరమైన లింక్ ఇవేమో ట్యాపింగ్ ఈ లింక్ రకరకాల విభాగాలు నడుస్తున్నాయి అయితే ఇట్లా దొరుకుతా ఉంది ఈడ మంగనేసి ఒత్తుతుండని మెల్లగా ఏం చేసిండ్రు కేసీఆర్ రైతు బాట పట్టిండు ఈయననేమో నల్లగొండ బాట ఈయననేమో పొలాల బాట పట్టి తిరుగుతా ఉండు ఇదంతా డ్రామానే ఇళ్లకు తెలుసు మా పని అవుతుంది మమ్మల్ని వేసుకపోడు గ్యారంటీ అన్న సంగతి ఇళ్లకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి వీళ్ళు పోతారు జైలు కానీ రావలసిన మొగోడు రానే వచ్చింది ఇగో ప్రణీత్ రావు నుంచి మెల్లగా వల్లగా మెల్లగా మెల్లగా వీళ్ళు ఇంకిటి ఇట తీసుకొచ్చారు వీళ్ళు దొరికినరు 100% కేసీఆర్ కుటుంబం ఎలక్షన్ దాకా కూడా ఉండదు అనుకుంటా లోపలికి పోడు అంతే పక్కా చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో సేదధీరుడు గ్యారంటీ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తాజాగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి 3.5 కోట్లు రఘునందన్ రావుకు సంబంధించినటువంటి 1 కోటి ఆ తర్వాత భవ్యా సిమెంట్కు సంబంధించిన ఆయన 70 లక్షలు ఇట్లా మేము పట్టేసినాము అని చెప్పారు ఈ పైసలు ఎటు పోయినాయి తెలియదు ఎట్లా పట్టేసింది ఇవి అయితే విషయం ఏంటంటే ఈ పైసలు పట్టాలంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి పర్యవేక్షణ ఉండాలి ఎన్నికల అధికారులు ఏం లేదు వట్టిగానే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఇప్పుడు ప్రణీత్ రావు ఇన్ఫర్మేషన్ ఇచ్చు రాధాకిషన్ రావు అంటోడు ఫోర్స్ పంపించుడు నిఘా పెట్టి వాళ్ళు ఏడంగబోతున్నారు చూసి ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నాడు పట్టుకున్న సొమ్ము ఎటుపోయిందో తెలియదు ఇది ఓవైపు విపక్షాల సొమ్ము కంట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొమ్మును ఈల టాస్క్ ఫోర్స్ పనులలోనే మునుగోడుకు దుబ్బాకకు తరలించడం నేను చూసిన దుబ్బాకల నేను పోయినప్పుడు ఎలక్షన్లప్పుడు ఏది రఘునందన్ రావు ఎలక్షన్లప్పుడు నేను పోయినా అక్కడ 11 రోజులు అక్కడనే ఉన్నప్పుడు నేను చూసిన వాళ్ళు ఇక కాన్వాయ్ అంటున్న దాంట్లో పైసలు పోతున్నాయి విషయం ఏంటంటే ఇక్కడ ఈ పైసలు 3.5 కోట్లు ఈ 1.70 కోటి ఉన్నాయి కదా అయితే ఇప్పుడు ఈడీ నజర్ పెట్టింది ఈ పైసలు ఏవని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి వీళ్ళు ఎంతవరకు పారదర్శకంగా చేస్తారో తెలియదు కానీ వీళ్ళు ఎంటర్ అయితే మట్టుకు మళ్ళా తిహార్ జైలే అవుతుంది వీళ్ళు నీ జైల్లో కూడా ఉంటారు తిహార్ జైలు అవుతుంది ఈ కేసీఆర్ కుటుంబం అంతా తిహార్ జైలు పోవడానికి ఇప్పుడు ఈ పైసల పంచాయతీ తెర మీదకి వస్తే ఇది బయటకు వస్తుంది అది ఇంకొక సావి ఏమొచ్చి పడ్డది అంటే స్టీఫెన్ రవీంద్ర సివి ఆనంద్ మెడకు పడేటట్టు కొడతావు మొయినాబాద్ కేసులో ఈల ప్రమేయం కూడా ఉంది అనేది చర్చలో వచ్చింది ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి విచారణలో స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏంది సివి ఆనంద్ పాత్ర ఏంది అనేది ఎంక్వైరీ చేశారు ఇగో జరుగుతున్నటువంటి కథకి ఇది ఇక ఈడీకి పోతేనేమో మోడీ కాపాడతాడు ఈడీకి పోకపోతేనేమో ఈయన రక్షించటోడు లేడు ఇగో ఇది కేసీఆర్ కుటుంబం తాజా పరిస్థితి ఇగో ఇది అంతే ఇవన్నీ పిచ్చి అరుపులే ఈ బయట ఇది వస్తలేదు అది వస్తలేదు ఇది కాలే అదిగా ఇవన్నీ పిచ్చి అరుపులే వస్తే అసలు పోని ఈడ విసుకుతా ఉన్నారు ఈడ వస్తుంటారు కేవమంటారు అంతే నువ్వు వీడే పెద్దలు వచ్చా వీడు చేసిన కథన ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కథంతా బీఆర్ఎస్ సుప్రీం కన్సర్న్లోనే నడిచినట్టు వెల్లడైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసినట్టు తేట తెల్లమైంది. ఎలక్షన్ టైంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం, దాన్ని హవాలా డబ్బుగా చూపెట్టడం, బీఆర్ఎస్ పైసలైతే టాస్క్ ఫోర్స్ వెహికల్లో అభ్యర్థులకు చేరవేయడం వంటివి చేపట్టారని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీం అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పొలిటికల్ సర్కిల్ సుప్రీం ఎవడా, ఇంకా కేసీఆర్. ఇది పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. 2018 ఎలక్షన్తో పాటు దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా నాటి ఇంటెలిజెన్సీ ప్రభాకర్ రావు టీం పనిచేసినట్టు విచారణలో రాధాకిషన్ రావు అంగీకరించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రణీత్ రావు రాధాకిషన్ రావు టీమ్స్ ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంగా వాడుకున్నట్టు తెలిసింది. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కోసం ఓ మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీల నుంచి కోట్ల రూపాయలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఇగో ఇది అయిపోయింది కథ. విని దొరికితే విని విని అమరవీరుల స్థూపం కాడ బట్టలని నిప్పేసి ఎంతమంది ఉసురు పుచ్చుకుండు అనుకున్నావు? వీడు చాలా మంది ఉసురు పుచ్చుకుండు, ఇంకా చాలా మంది వెళ్తారు కూడా. తెలంగాణ కష్టాల కారణం అయ్యా కొడుకులే, వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మీరు మొదటి రోజే వాళ్ళని పట్టుకొని తని నుంటే ఈ బాధ రాకపోతుండే. అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్. 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ మాదిరిగానే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోంది. ఈ నెల 5న రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ రైతు సత్యాగ్రహ కార్యక్రమాలు ఏంది? ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంది? ఏం నిర్వహించాలి, ఏం నిర్వహిస్తా ఉన్నారు, ఏ అంశాన్ని ఎటు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి పక్కదారి దావన్నా, ఇప్పుడు టాపిక్ మారన్నా చెప్పు. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. మీరొక్కటేది రాష్ట్రంలో ఎవరెవరు చేసిరు? ఇంకా కేసీఆర్ పాపాల భైరవుడు. పాపాల భైరవుడు మంచోడే ఇంకా కేసీఆర్ కంటే. కరువు పరిస్థితులకు కృష్ణా బేసిన్ ఎండిపోవడానికి ఆయనే కారణం. బీఆర్ఎస్ పాలనలో 6,000 కోట్ల పంట నష్టం జరిగితే ఎంత ఇచ్చారు? మా ఎమ్మెల్యేని లాక్కున్న పాపం ఇప్పుడు తగిలిందట. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్. రవీంద్ర నాయక్ లాక్కునేగా ఆ పాపం ఇప్పుడు ఆ ఉసురు తాకిందట ఇప్పుడు కేసీఆర్. వరంగల్ నుంచి కావ్య, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్. ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. ఇక మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమ. రైట్ గా వరంగల్ లోక్సభ స్థానానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ముందు నుంచి పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలను మరోసారి హోల్డ్ లో పెట్టింది. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్ ఒక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో కాంగ్రెస్ సెంటర్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో సిఈసి సభ్యులుగా అగ్రనేత సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ పలువురు హాజరు కాగా తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన 4 స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీలోని బలమైన నేతల చేరికలు, స్థానిక సర్వేలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్టుపై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. అయితే ఇందులో 3 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిన ఒకరి పేరును మాత్రమే హైకమాండ్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అయిందంటూ ఒక వార్త. ఇక్కడ ఇంకొక 3 స్థానాలు మాత్రమే వరంగల్ కాంగ్రెస్ పార్టీ లిస్టు. లోక్సభ అభ్యర్థులకు సంబంధించింది చూస్తే ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. నిన్న ప్రకటించినటువంటి రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్సీకి సంబంధించి దాదాపుగా ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు పూర్తయిపోయినాయి. ఒకటి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, ఆదిలాబాద్. 3 వరంగల్, ఆదిలాబాద్, ఇవేమో ఎస్సీ ఎస్సీకి సంబంధించి. ఎస్టీకి సంబంధించి ఆదిలాబాద్, మహబాద్, ఇవి అయిపోయినాయి. ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ లో లంబాడకి ఇచ్చినారు, అదేది మన గోండుకి ఇచ్చినారు. గోండు మహబాద్ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చినారు.
ఇక్కడ పెద్దపల్లి విషయానికి వస్తే మాల సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏంటంటే మాల ప్లస్ 300 కాపు కలిపి ఏది పెద్దపల్లికి సంబంధించి ఇక ఎందుకంటే గడ్డం వంశీ సతీమణి 300 కాపు అయితే ఇక నాగర్ కర్నూల్ విషయానికి వస్తే మల్లు రవి మాల సామాజిక వర్గం వరంగల్ విషయానికి వస్తే కడియం కావ్య బైండ్ల సామాజిక వర్గం అయితే ఇక్కడ 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 మాదిగలకు రాలేదనేటువంటి ఒక చర్చనైతే జోరుగా సాగుతా ఉంది ఇక మాదిగలకు సంబంధించి ఇప్పుడు కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అక్కడ చనిపోయింది కదా లాస్ట్ కంటోన్మెంట్ కు సంబంధించి అభ్యర్థి విషయంలో అదంకి దయాకర్ పోటీ పడతా ఉన్నాడు ఆయన కర్మనో మరి ఏమో తెలియదు ఆయన మాల సామాజిక వర్గం అయ్యేసరికి ఇక్కడ కూడా ఆయన కార్డీలు ఎదురైతే ఉంది ఇక్కడ మరి మాదిగ సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారా మళ్ళీ మాల సామాజిక వర్గానికి ఇస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం ఇది ఇది ఇప్పటిదాకా రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక ఒక్కసారి జనరల్ స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు చూస్తే మహబూబ్ నగర్ రెండు భువనగిరి మూడు నల్గొండ నాలుగు చేవెళ్ళ ఐదు మల్కాజ్గిరి ఆరు నారాయణఖేడు జహీరాబాద్ జహీరాబాద్ ఇక ఏడు మెదక్ ఆ తర్వాత నిజామాబాద్ ఎనిమిది నిజామాబాద్ తొమ్మిది తొమ్మిదోది ఇది 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 పెండింగ్ ఉందిగా ఖమ్మము కరీంనగర్ కరీంనగర్ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ రైట్ ఇక్కడ ఇవి ఐదు ప్లస్ ఈ పదకొండు అవి ఐదు ఎంత అవుతున్నాయి పదహారు పదహారు ఇంకొకటి కావాలి కదా ఇంకొకటి ఏది ఖమ్మం నిజామాబాద్ మెదక్ జైదరాబాదు మెదక్ వచ్చింది మహబూబ్నగర్లో నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు అట్లా జనరల్ స్థానం ఏది మల్కాజ్గిరి వచ్చిందిగా వచ్చేసింది మల్కాజ్గిరి అయిపోయింది ఇటు అయిపోయింది ఆదిలాబాదు అయిపోయినాయి నల్గొండలో రెండు వచ్చేసినాయి మల్కాజ్గిరి చేవెళ్ళ సికింద్రాబాద్ 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 స్థానం ఇవి ఉన్నాయి ఇక్కడ మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి వంశీరెడ్డికి ఇచ్చారు ఆ తర్వాత భువనగిరిలో కిరణ్ రెడ్డి చామల కిరణ్ రెడ్డి నల్గొండలో రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ళ రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరి సునీతారెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ మెదక్ నుంచి నీలం మధు ఇది నీలం మధు నిజామాబాద్ నుంచి నిజామాబాద్ జీవన్ రెడ్డి ఖమ్మం ఖమ్మము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నా లేకపోతే రఘురామ రెడ్డి రఘురామ రెడ్డి అన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న ఏది సోదరుడు అన్న మేబీ ఇది రెడ్డి కేటాయించేటువంటి అవకాశం ఉంది ఇక కరీంనగర్ రెడ్డి ఆర్ బీసీ లేదా వెలమ ఇది నడుస్తూ ఉంది హైదరాబాద్కు సంబంధించి ఒక ముస్లిం అతను ముస్లింలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది ఇక సికింద్రాబాద్ బీసీలకే కేటాయించారు దానం నాగేంద్ర సంబంధించి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇది ఇది ఒకటి ఇస్తే 7 అవుతుంది కరీంనగర్ కూడా ఇస్తే 8 ఇవ్వకపోతే ఈ రెండు పక్కకు పెడితే ఇప్పటికైతే ఆరు స్థానాలు రెడ్డిలకు
ఆ తర్వాత బీసీలకు 3 స్థానాలు ఇప్పటి వరకు ప్రకటించినాయి. ఆ తర్వాత మాలలకు 2 స్థానాలు మాల, 1 బైండ్ల, ఆ తర్వాత 1 లంబాడ, 1 గోండు, 1 ఆదివాసియా, ఆదివాసి గోండు, 1 ఆదివాసి. ఇది ఇప్పుడు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఇది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇగో ఈ ఈ 3 స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 జనరల్ స్థానాలు ఖమ్మంలో ఖమ్మంలో పోటీ మన బట్టి విక్రమార్క గారు సతీమణి అంటే ఆ ఖమ్మం సీటు నుంచి కొద్దిగా వెనకడుగు వేసినట్టే తప్పుకున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఒకవేళ వాళ్ళు తప్పుకుంటే మటుకి ఖమ్మం సీట్లో పొంగులెడ్డి ప్రసాద్ అన్న ప్రసాద్ రెడ్డి అన్నకు సంబంధించినటువంటి సీటు దాదాపుగా అది కన్ఫామ్ అనుకోవచ్చు. లేదంటే రఘురామ్ రెడ్డి గారు ఏదైతే రామసాయం సురేందర్ రెడ్డి గారు ఉన్నారో చాలా లెజెండరీ లీడర్ ఆయన, ఆయన కొడుకు లేదంటే ఈయనకు అది రెడ్డి సామాజిక వర్గానికి. కరీంనగర్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మనం ఎన్నికల టైంలో ప్రవీణ్ రెడ్డి గారికి మనం మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట నిలుపుకోవాలనేటువంటి చర్చ ఆయన జరుగుతూ ఉంటే, హైకమాండ్ ఏమో బీసీకి ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంకా కొంతమంది ఏమో విలమకీయాలనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ కరీంనగర్ దగ్గర నా పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే ఇక హైదరాబాద్కు సంబంధించి ఒక ముస్లిం కన్ను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ అయితే బీసీకే కేటాయించారు. ఒకవేళ కరీంనగర్లో కనుక విలమలకు కేటాయిస్తే ఇక బీసీలకు 3, ఓసీలకు వచ్చేసి ఒకవేళ ఇది రెడ్డికి ఇది రెడ్డికి అనుకున్నా కూడా 1, 2, తర్వాత 8 ఏమో ఓసీలకు, ఆ తర్వాత బీసీలకు 3, తర్వాత ఎస్టీలకు 2, ఎస్సీలకు 3, ఇంతే కదా 11, 16 అవుతుంది. ఇంకొకటి ఏది హైదరాబాద్ ముస్లిం మైనారిటీ 1. సో ఇది ఈక్వేషన్ కాబోతా ఉంది మొత్తం. ఏది ప్రస్తుతం ఒకవేళ ఇదే కేటాయిస్తే ఇది, మరి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం. సో అలాగే మిగతా పార్టీల విషయానికి వస్తే మిగతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 6 సీట్లు దాకా కేటాయించినట్టుంది. భారతీయ జనతా పార్టీ 5 సీట్లు కేటాయించినట్టుంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లని బీసీలకు అకామిడేట్ చేయగలిగింది. ఇంకొక సీట్ ఏమైనా అరేంజ్ చేస్తారా మరి లేకపోతే ఇంకే ఎలాంటి ఆలోచన ఉందనేది తెలియదు. అయితే బీసీలకు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో పూడ్చాలే అనేటువంటి ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్గా 7 ఏళ్లలో 5,304 మంది రైతుల ఆత్మహత్య, రాష్ట్ర పోలీస్ శాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్లో వెల్లడి. 2022లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 4వ స్థానంలో నిలిచిన తెలంగాణ. కేసీఆర్ ఏమంటుండు, 3 నెలల్లో 200 మంది చచ్చిపోయారు అంటుడు. ఆ 200 మంది లెక్క పత్రం లేదు కానీ కేసీఆర్ హయాంలో 7 ఏళ్లలో 5,304 చచ్చిపోయారు. కేసీఆర్ ఏలినటువంటి 9.5 ఏళ్లలో 7,017 మంది చచ్చిపోయారు మొత్తం. కేసీఆర్ రైతుల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ లో బయటపడ్డ లెక్క ఇది. కేసీఆర్ మళ్ళా కల్వకుంట్ల కన్నీరు కాల్చవట్టే. మేడిగడ్డపై ఎల్ఎన్టీనే అడగండి, కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాలని తుపాకీ సీర అంటా ఉన్నాడు. కాదు మేడిగడ్డపై ఎల్ఎన్టీనే అడగండి అంటాడు. మరి సిపాయిని నేనే నా రక్తం బొట్టు ఖర్చు పెడితే కాళేశ్వరం పని నా రక్తం అన్నాడు. కేసీఆర్ ఇంజనీర్ చీఫ్ ఆర్కిటెక్ట్ అని చెప్పి ప్రకటించుకున్నాడు కదా, మరి అడుగుడేమో వాళ్ళని అడుగుమంటారు ఎందుకు? కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాలు శ్రీనివాస్ గౌడ్ అంటాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకపోయినాయి, అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు, రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్ చేస్తా ఉండు. ఇగో ఈ సలహాదారుడు లేకనే ఇప్పుడు వీళ్ళకు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సలహాదారుని పెట్టుకోవచ్చుగా ఈయనని. అవును, ఈయన తీసుకపోయి ఆడ కూర్చుంటే పెట్టి ఇంత మంచోని కాంట్రాక్టర్లో ఆఫీసర్లో చేసే తప్పులకు ప్రాజెక్టులో లోపాలు తలెత్తడం సహజమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడిగడ్డ కూడా అలాగే జరిగి ఉండొచ్చు అని చెప్పారు. వాటిని అలాగే వదిలేయకుండా రిపేర్లు చేయించి నడిపించుకోవాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడిండట. కేసీఆరే తుపాకి రావడంటే వీళ్ళు బుడబుడ తుపాకులు శిక్ష తుపాకులు సంఘాలు వేసుకొని తిరిగటం లేకుండా. అయ్యో ఎమ్మెల్సీ బైపోల్
కౌంటింగ్ వాయిదా జూన్ 2న చేపట్టాలని ఈసీ ఆదేశాలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 2వ తేదీకి పోస్ట్ పోన్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 5వ తేదీ నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 16న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. సో మొన్ననే మహబూబ్ నగర్ సంబంధించి ఈ బంగారు బిల్లలు గోవా టూర్లు అన్ని ఒక్కొక్క మనిషికి 2 నుంచి 5 లక్షలు అంత చేసి అడావిగా తెచ్చి ఓట్లు వేసారు. ఓట్లు వేసిన తర్వాత కౌంటింగ్ యాక్చువల్ ఇవాళ పొద్దుగాలు ఉండే, కానీ ఆ ఏది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఇప్పుడు కౌంటింగ్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు కౌంటింగ్ చేస్తే ఈ ప్రభావం రాబోయే ఎన్నికల మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ చేయదు, జూన్ 2 తారీఖు నాడు చేయరని చెప్పింది. గమ్మత్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మే 13కి అయిపోతాయి. మే 13కి అయిపోతే జూన్ 2 దాకా ఎందుకు అప్పుడు, మరి జూన్ 2 దాకా ఎందుకు, దాని అర్థమైంది రైట్. ఇక ఎలక్షన్ కమిషన్ దయా వాళ్ళకి చెప్తే గట్ట జరుగుతుంది, కానీ మొత్తానికైతే ఇప్పుడు ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతి మొన్నటిదాకా మీరు గోవా కొడైకెనాల్ ఊటి వేరుగా చాలా మంది మీరు కాలం అన్న ముళ్ళుందే జాగ్రత్త అనేది, మీరు ఓటర్లు కాబట్టి ఇప్పుడు అనుమాన్ చూద్దాం. మళ్ళా గో అన్న గీందాక పోయితే పోయిరా పో అంటాడు ఇప్పుడు అభ్యర్థులు గాడికి వచ్చి. సో ఇది వెలుగు దిన పత్రికకు సంబంధించినటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి వార్త, ఎర్రబెల్లి దయాకర్రావు ఏమో అంటున్నాడు, కవిత కట థర్డ్ ప్లేస్ వస్తుందట నిలబెడితే. ఎర్రబెల్లి దయాకర్రావు కూడా విన్నాడమ్మా, మంచి జోకులు చేస్తాడే. ఓ మనది ఏం పార్టీ, బిఎస్పి అన్నాడు. వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటానంటే ఎంబడే కాంప్రమైజ్ చేసి ఎల్లగొట్టాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనియండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో చల్లబడ్డట్టు, ఏదో వాళ్ళు భయపడ్డట్టు ఉండొద్దు, లేచి లేచి ఎక్కడనే ఉండాలి బిడ్డ. నిన్న కేసీఆర్ గారు దేవుడు కొత్త ఎట్లయితే ఉర్రుతలుపారో ఆ ఊపు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నాకు ఇష్టం లేదు, నేను హరిశ్చంద్ర చెప్పిన ఏమని నాయన, కేసీఆర్ గారిని బిడ్డను పెడితే మనం థర్డ్ పొజిషన్ ఉంటాం. కేసీఆర్ గారు బిడ్డను పెడితే మనం థర్డ్ పొజిషన్ ఉంటామని చెప్పిండట. చెప్పిండటిగా ఉంటారు కేసీఆర్. వీళ్ళు బతకనియర్, వీళ్ళు అంత పెద్ద కవితని ఎన్నికల్లో పోటీ చేస్తే థర్డ్ ప్లేస్ లో ఉంటామని చెప్పిండట. గట్లుంటది ఎర్రబెల్లి దయాకర్రావు కథ పాపం. ఈ ఎట్లుంటది అంటే ఎర్రబెల్లి దయాకర్రావుది కథ. ఇవాళ మనం మల మూత్రాలతోని కేసీఆర్ గారిని రక్షించుకోవాలని చెప్తాడు అన్నట్టు. అయ్యో మళ్ళా నోరు మలమూత్ర మూలమంత్రాలతో అని చెప్తాడు అన్నట్టు. ఇక గట్లా తమిళం నేర్చుకుంటా ఐరాసాలో మాట్లాడతా. ఇంకా తమిళం ఎందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వచ్చింది కదా, ఆల్రెడీ తమరు హిందీలో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఇంటర్నేషనల్ లో ట్రాన్స్లేట్ అయితేనే ఉంటుంది కదా టెక్నాలజీ. మీరు వాడేంత ఎవరు వాడతారు, ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి. తమిళ భాష నేర్చుకుంటా ఐరాసాలో మాట్లాడతా. తమిళ భాష ఒకటే కాదు, తమిళుల ఆత్మగౌరవ ద్రవిడ ఉద్యమాన్ని కూడా నేర్చుకో, తెలుస్తుంది. పెరియార్ రామస్వామి గురించి తెలుసుకో, ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ఇప్పుడు ఓట్లున్నాయి కాబట్టి ప్రాచీన భాష గొప్పతనం, రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదట. ఇంకా నయం ఇడ్లీ దోశలను రాజకీయం చేయలే, నాకు ఉప్మా పొంగల్ ఇష్టం అని చెప్పి మోడీ అంటా ఉండు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడు కీలకం, ఎన్డీఏ అన్ని పుష్పాల గుచ్చం అని చెప్పి ప్రధాని మోడీ అంటా ఉన్నాడు. సబ్కా మాలిక్ ఏకే నరేంద్ర మోడీ అవరేకే. థర్మల్ విద్యుత్కు స్వస్తి, సాంప్రదాయ ఇతర ఇంధన వనరులపై దృష్టి, సోలార్ పంపుడు స్టోరేజీ దళ విద్యుత్తు వైపే మొగ్గు. ఇక కొత్త విద్యుత్ పాలసీపై రేవంత్ రెడ్డి సర్కార్ నదరేసింది. రైట్గా వెరీ హాట్, ఇటు ఎన్నికల ఇటు అటు మండు టెండలు. ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంటలే. దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం. ఈసారి ఎక్కువ రోజులు వడగాల్పులు IMD. ఇక రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు, నేడు రేపు ఆరెంజ్ అలర్టు, వడగాల్పులు ఎక్కువే.
సార్వత్రిక ఎన్నికలకు సన్నాహం ఇక అగో ట్రాన్స్ఫార్మర్లకు ఏం కట్టారు చూడ్రి, వీటిని ఏమంటారు గోనె సంచులు. అవునుగా గోనె సంచులు కట్టి వేడి కాకుట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా జూన్ 2కు రీషెడ్యూల్ చేసిన ఈసీ లోక్సభ ఎన్నికల కోడ్ వల్లేనట. ఇక బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి, బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి గొంతు కోసి. అచ్చా నార్సింగ్ లో పోకిరీళ్ల ఘాతుకం, ఇద్దరు అరెస్టు, కత్తులు స్వాధీనం చేసుకున్నట. తోలు బాధుడుకు 2 నెలల విరామం, ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, ఆ నష్టాన్ని ఎన్హెచ్ఏఐ భరిస్తుందంటూ మౌఖిక ఆదేశం, అధికారిక ఉత్తర్వులు కోరిన జాతీయ హైవే బిల్డర్స్ అసోసియేషన్. కేజ్రీవాల్ తీహార్ జైలుకు 15 రోజుల జుడిషియల్ కస్టడీకి ఆదేశించిన కోర్టు రామాయణం, భగవద్గీత, ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. హౌ డు ప్రైమ్ మినిస్టర్ అట రైట్ గా అతిశీ సౌరభ్తోనే నాయర్ మాట్లాడినట్టు కేసరి చెప్పారు. విచారణ తప్పుదో పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వి రాజు పదవిలో ఉండి జైలుకి వెళ్ళిన తొలి సీఎంగా కేసరి రికార్డు అంటూ మీరు రాసిపెట్టుకోరు. ఏదో ఒకనాడు నరేంద్ర మోడీ గారు మీకు చాలా ఇబ్బంది, ఇవాళ కేసీఆర్ పడుతున్న ఇబ్బంది పడతారు. మీరు జైల్లో జపం చేసుకుంటా, ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత, నడకకు స్పోర్ట్స్ షూ, పుస్తకాలు కూడా బెయిల్పై వాదనలు, విచారణ. అచ్చా జపమాల కావాలన్నట. నందామయ్య గురుడ నందామయ్య వీర బ్రహ్మం మాట సత్యమయ్య. కానీ అదే మన ఉంటదిగా రామ హరి ఓ రామ హరి గాలి హరి గోవింద గోవింద అదేగా అంతే జపం చేసుకుంటా హరి గోవింద గోవింద. శంకరగిరి మాన్యాలు అయిపోయా కేసీఆర్ కుటుంబం. జపమాల కావాలి, ఎర్ర ఓర్చుకున్నారా, ఎర్ర ఓర్చుకున్నారా నిజంగా. వాస్తవానికి కేసీఆర్ నువ్వు నన్ను శత్రువుగా భావించిన నన్ను మిత్రుడుగా నా మాటలు ఇన్ని ఉంటే మంచిగా నీకు పరిస్థితే వచ్చేది కాదు. ఏమో లంగల లంగల మాటలు ఇన్నో, ఆ రాధాకృష్ణ రావు అని విని ఇన్నో బేకార అయిపోయాను. నేను తప్పును తప్పని ఎత్తి చూపినప్పుడు ఎస్ తప్ప ఆమె పరిశీలిస్తున్నాం అంటే మీకు పనే అయిపోతుండే. నాకు కేసులు పంపితివి, నాకు కేసులు పెట్టిత్తివి, లంగ కథలన్నీ పడితే నీకు వచ్చే జన్మ దాకా కూడా ఓపిక పట్టలే. కాలం ఈ జన్మల్ని ఖతం చేయాలని చూస్తాను. స్పోర్ట్స్ షూస్ అట, ఒక స్పోర్ట్స్ షూస్ కావాలన్నట. దయచేసి దాతలు ఎవరంటే ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. ఆ తిహార్ జైలు కాడ గోడ మీదకి అవతల కో రెండు బూట్లు, ఆరు నెంబర్ కాడ పడితే చూడు సైజ్ ఎంతనో మరి ఏం పాడు మళ్ళా పరిచయం. అమ్మా కల్వకుంట్ల కవిత గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఎందుకు జనం నీకు అయ్యో అంటలేరు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటలేరంటే మీ ఫకరు, మీ అరాచకం, మీ దుర్మార్గం అసలు తెలంగాణ మహిళలందరిలోకెల్లా అతి గొప్ప మహిళను నేననేటువంటి యాంగిల్లో మాట్లాడారు కదమ్మ మీరు, అట్లా వ్యవహరించారు కదా. కాలము సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కరికి. ఎంతటి నియంతకైనా, ఎంతటి నియంతకైనా కాలం సమాధానం చెప్తుంది, ఎవరికైనా చెప్తుంది సమాధానం. నేను ప్రత్యేకం అనుకునేటువంటి పతనం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకొని. బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్, గులాబీ గెలుపు కోసం ఐఎస్బి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్. ఈయనే దొరవారు ఒకే సామాజిక వర్గ అధికారుల, సామాజిక వర్గ ఒకే కులమూలతోటి ఒకే కులం అధికారులతో బృందాలు, నల్గొండకు ప్రణీతు, రాచకొండకు భుజంగరావు ఇన్ఛార్జి, తెరపైకి మాజీ అదనపు ఎస్పి వేణుగోపాలరావు పేరు కూడా వచ్చిందట. చూసుకో వేణుగోపాలరావు కూడా. సిగ్నల్ వాట్సాప్, స్నాప్చాట్ లో సమాచార మార్పిడి, మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన చెప్పినట్టుగా తస్మదీల డబ్బు పట్టువేత, అస్మదీల నగదు రవాణా, టాస్క్ ఫోర్స్ వాహనాలు, ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి, దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ బంధువు వద్ద కోటి, మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి సొమ్ము 3.5 కోట్లు, 2018లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బు 70 లక్షలు సీజు, బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్ పుష్ప నుంచి డబ్బు తరలింపు. చూసుకో రాజ్ పుష్ప అంటే ఎవరిది, మెదక్ ఇప్పుడు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉండగా వాళ్ళకి సంబంధించి బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్ పుష్ప నుంచి డబ్బు తరలింపు, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి, బీఆర్ఎస్ లోను అనుమానితుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరట. చూసుకో సొంత పార్టీలో కూడా ఇది కథ. ఇది చదవనా. మూడోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ఎంతో కృషి చేశాం, ప్రత్యర్థి పార్టీలను వారు డబ్బును తరలించే వివరాలను అందజేశారు.
ఆ లీడ్స్ తో మేము దాడులు చేసి నగదును సీజ్ చేశాం. ఇంటెలిజెన్స్ మాది ఇచ్చి ప్రభాకర్ జావు చెప్పినట్లు చేశాం. ఆయన మార్గదర్శకత్వంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. బీఆర్ఎస్ లో అనుమానిత నేతల ఫోన్లకు కూడా ట్యాప్ చేశాం. ఇవి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లోని కీలక అంశాలు. పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు మొదలు, బీఆర్ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం వరకు ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్ టీం విధులను రాధాకిషన్ రావు వివరించినట్లు రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఇక పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. ఇది పరిస్థితి ఏమైందంటుంది. ఇది అంతా గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి తర్వాత టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందంట. ఇందులో ప్రధానంగా ఒకే సామాజిక వర్గం అంటే ఒక కులానికి అంటే వెలమ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి ఆఫీసర్లందరూ కలిసి మేమంతా కలిసి మళ్ళా అధికారంలోకి దేవుడు ఎట్లాగో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా జైలుకు ఒక తప్పది. మరి మీ ఒపీనియన్ కూడా ఏంది? కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడితే మీకేమైనా అభ్యంతరమా? ప్రజలారా అభ్యంతరం లేదని మాకు అభ్యంతరం లేదనుకుంటేనేమో పైన, మాకు అభ్యంతరమే అనుకుంటే కింద ఓటింగ్ లో పాల్గొనండి. పోతవంతి అనుకుంటేనేమో మీద మీద నొక్కండి. ఇక అట్లా పోతారు అట్లా జైలు పోవద్దు అనుకుంటే కింద కింద. మాకు అభ్యంతరం లేదు అనుకునే వాళ్ళు పైన ఓటింగ్ లో పాల్గొనండి, పైన ఆప్షన్ క్లిక్ చేయండి. మాకు అభ్యంతరమే అనుకునే వాళ్ళు కింద పెట్టండి. మీ ఒపీనియన్ పోల్ చేయండి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇగో ఇది దంద. కాళేశ్వరం దోషులు ఎవరో తేల్చండి. విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకు ఇరిగేషన్ అధికారులు బీఆర్కేఆర్ భవన్లో విచారణ కార్యాలయం ఏర్పాటు చేశారట. కాళేశ్వరం దోషులు ఎవరుంటారు? కేసీఆర్ కుటుంబం, ఇంకెవరు ఉంటాడు? వీళ్ళు ఇంకోని ముఠనిచ్చిన అరే పని పొక్కని ఎవరితో ముఠనీయలే. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు. నిలుపుదలకు నిరాకరించిన సుప్రీంకోర్టు నమాజ్పై యథాతథ స్థితి కొనసాగింపు. కాంగ్రెస్పై బలవంతపు చర్యలు తీసుకో. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. ఆదాయ పన్ను నోటీసులపై సుప్రీంకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ తదుపరి విచారణ జూలై 24. రైట్. వరంగల్ టికెట్ కావ్యకే ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడన్ సస్పెన్స్. ఖమ్మం రేసు నుంచి వైదొలిగిన బట్టి నందిని. రైట్. పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వరంగల్కు మాత్రమే ఖరారు చేసి మరో 3 స్థానాలను పెండింగ్లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా ప్రస్తుతం ఈమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారిపోయింది. ఇక బ్లేడ్తో కోస్తున్నారు. కలిసేందుకు వచ్చే వారిలో కిరాయి మూకలు. నన్ను సెక్యూరిటీని బ్లేడ్లతో కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా. పగిలే కొద్ది గాజు గ్లాస్కు పదును ఎక్కువ. వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇక ఈటల అనుచరుల వీరంగం. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజూరాబాద్ దళితుల ప్రెస్ మీట్ సందర్భంగా రగడ. కుర్చీలు టీవీ ఛానళ్ల లోగోలు ధ్వంసం. కేసు నమోదు చేసిన పోలీసులట. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో దాడికి పాల్పడుతున్న ఈటల అనుచరులు బీజేపీ ఉప్పల్ నాయకులట. ఒరే దళితుల మీద దాడి చేసిరట వీళ్ళు. హుజూరాబాద్ నుంచి వచ్చి ఈటల రాజేందర్ గారు మమ్మల్ని మోసం చేసిరని ఉప్పల్లో ప్రెస్ క్లబ్ లో పెడతా ఉంటే ఈటల రాజేందర్ అనుచరులు వచ్చి వాళ్ళని కొట్టిరట. మీడియా వాళ్ళ మైకులు లోగోలు కెమెరాలు అన్ని వాళ్ళ కొట్టిపోయిరట. ఇది మంచిది కాదు. ఇక రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్ కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం కూలగొట్టబోం. ఖమ్మం నల్గొండ నేతల నుంచే ప్రమాదం. హామీల అమలుకు సర్కారును నిలదీస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ రేవంత్ని దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఆయనతోనే కండువా కప్పించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం కూలగొట్టబోమని చెప్పి కేటీఆర్ అంటుండు. మీ దాంట్లో కూడా ఇప్పుడు మనం జనరల్గా అనాలిసిస్ చేసుకుంటే ఇక టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం, టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడం సాధ్యమా? దీనికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి? ఒకసారి రజనీకి ఫోన్ కలుపు. దీనికి ఉన్న సాధ్యాసాధ్యాలని ఒకసారి పరిశీలిద్దాం. టీఆర్ఎస్ పార్టీ దగ్గర 39 స్థానాలు ఉన్నాయి. అంటే ఇద్దరు పోయిరు,
ఎవరు దానం నాగేందరు ఆ తర్వాత కడియం శ్రీగారు ఇద్దరు పోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ నేతల కిందనే కౌంట్ చేసుకుంటే దాదాపుగా ఒక బీఆర్ఎస్ ఎల్పి విలీనం కావడానికి 26 మంది జంపు కావాల్సి ఉంటుంది. 26 మంది జంపు కావాలి. 26 మంది 39 నుంచి 26 పోతే రజనీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం సాధ్యపడుతుందా? దీని దీంట్లో ఏం జరుగుతుంది రజనీ, నీ అనాలిసిస్ ఏంది? ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారం మేరకైతే ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క, ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే విలీనం చేసుకోవడం లెక్కలే కదా ప్రామాణికం. సో లెక్కలను మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39. సో ఈ 39లో టీఆర్ఎస్ ఎల్పి విలీనం కావాలంటే కాంగ్రెస్ పార్టీలో 26 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో లేదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ కావాలంటే ఈ జాయిన్ అయ్యేటోళ్ళ కంటే అసలు టీఆర్ఎస్ పార్టీలో ఉండేటోళ్ళు ఎవరు పోయేటోళ్ళు ఎవరు అనే లెక్కలు మనం తీయాల్సి ఉంటుంది కాక. సో ఈ లెక్కలు తీసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలలో మనం లెక్కలు చూసినప్పుడు ఇప్పుడు 1, 2, 3 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ కదా. అవును, ఈ ముగ్గురు ఎట్లాగో టీఆర్ఎస్ లో ఉంటారు. వీటితో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోచారం. ఒక్క నిమిషం, పోచారం ఆ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి. సో వీళ్ళు కూడా బహుశా ఎందుకంటే కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు కూడా పార్టీ మారకపోవచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి వయసు రీత్యా ఆయన పెద్ద మనిషి అయిపోయిండు, 85 ఇయర్స్. సో కడియం శ్రీగారు చేసినటువంటి తప్పును పోచారం శ్రీనివాసరెడ్డి చేయకపోవచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే ఆయన స్పీకర్ గా పనిచేసిండు, లాస్ట్ అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు కాబట్టి సో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతాడు అనేటువంటి అంచనా. రైట్, 5. ఆ తర్వాత జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితమైనటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డితో పాటు ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్. కౌశిక్ రెడ్డి. సో కౌశిక్ రెడ్డిని చేర్చుకోకపోవడంలో ప్రధాన కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ లో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కొంతమంది నేతలకు బంధు, దగ్గర బంధువు కూడా అవుతాడు. ఆయనకు రేవంత్ రెడ్డి మధ్య కూడా సఖ్యత లేదు, మనం పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో. సో కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారకపోవచ్చు. సో కౌశిక్ ఇక్కడ మిగతా ఇద్దరు, ఇప్పుడు జగిత్యాల సంబంధించి సంజయ్ రావు, అదేవిధంగా కోర్టులకు సంబంధించి విద్యాసాగర్ రావు కొడుకు, ఆయన పేరు కూడా సంజయ్ రావు ఆయన వీళ్ళిద్దరు కూడా సంజయ్ రావు. జగిత్యాలకు సంబంధించి ఇంకొక ఆయన పేరు కూడా సంజయ్ కోరుట్ల. సో వీరిద్దరు కూడా కేసీఆర్ కు అత్యంత దగ్గర బంధువులు. అవును. సో రాజకీయాలతో సంబంధం లేదు, వీళ్ళకి దగ్గర బంధుత్వం ఉన్నది కాబట్టి 9 మంది అయ్యారు. సో వీరితో పాటు ఇంకా మెదక్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు మనకు కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట గజ్వేల్ మధ్యలో ఉంటుంది. సో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబానికి కొంత బినామీగా ఉండడం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి మనం కలిసి ఉండు మరి ముఖ్యమంత్రి కలవడం వేరు, లేదా పార్టీలో జాయిన్ అవడం వేరు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకా పోతే పట్టణ చెరువు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మధుసూదన్ రెడ్డిని మొన్ననే జైల్లో వేసారు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఆయన అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. సో ఆయన కూడా బహుశా పార్టీ మారకపోవచ్చు. సో ఇక సునీత లక్ష్మారెడ్డి మన నర్సాపూర్ సంబంధించి 12. సునీత లక్ష్మారెడ్డి. సునీత లక్ష్మారెడ్డిని పార్టీలో జాయిన్ కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సునీత లక్ష్మారెడ్డి అంగీకరించకపోవడం వల్ల మదన్ మోహన్ రెడ్డి అక్కడ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. అవును. సో కాబట్టి సునీత లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారకపోవచ్చు. ఇది మెదక్ జిల్లాకు సంబంధించి. జహీరాబాద్ మీద కొంత అనుమానాలు ఉన్నాయి. జహీరాబాద్ మన ఇంకోటి చింతా ప్రభాకర్ సంగారెడ్డికి సంబంధించి. చింతా ప్రభాకర్. సో చింతా ప్రభాకర్ కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. అక్కడ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి జగ్గారెడ్డిని కాదని చింతా ప్రభాకర్ చేర్చుకోకపోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం నేపథ్యంలో. ఓకే. ఎర్రబెల్లి ఎమ్మెల్యే కాదుగా. మరి అవును, ఓడిపోయింది కదా. ఇక వస్తే మనం గ్రేటర్ ఒకసారి చూద్దాం. మళ్ళా గ్రేటర్ లో కేసీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్. అవును, పద్మారావు గౌడ్. పద్మారావు గౌడ్ ఎట్టి పరిస్థితి పార్టీ పరిస్థితి కనబడడం లేదు. సో ఆయనతో పాటు షేర్లింగంపల్లి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అన్న అరకాపూడి గాంధీ. మాగంటి గోపి, అరకాపూడి గాంధీ,
16. సో వీళ్ళు కూడా మరి పార్టీ మారేటువంటి విషయంలో కొంత అబద్ధతా భావంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారం దగ్గరగా గమనిస్తూ ఇకపోతే మనకు కుతుబుల్లాపూర్ సంబంధించి ఈయన ఎవరు కేపీ వివేకానంద గౌడ్ కేపీ వివేకానంద గౌడ్ కూడా పార్టీ మారకపోవచ్చు అంటున్నారు. తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి అండ్ మల్లారెడ్డి అల్లుడు కూకట్పల్లి కూకట్పల్లి మాధవరావు కృష్ణారావు కూకట్పల్లి మాధవరావు కృష్ణారావు కూకట్పల్లి సంబంధించి. తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుళ్ళను చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టెడ్ లేడు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రానియదు. వాళ్ళు చేర్చుకోకపోయినా గాంధీ భవన్ మెట్ల కాడ కూసోనైనా మేము చేరినామని చెప్తారు వాళ్ళు. వాళ్ళని డిసిప్లిన్ గా అంటే వాళ్ళకి సంబంధించి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరుతారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే ఉంది వాళ్ళు. ఎస్ వాళ్ళు అటో ఇటో కానీ ఇలా అవుతుంటారు ఇక. అంటే ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరితే ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎల్పి విలీనాల సంఖ్య వీళ్ళకు సెట్ కాదు కదా. సంఖ్యా పరంగా చూసినప్పుడు అది బీజేపీ పోయినప్పుడు సంఖ్యా పరంగా ఇబ్బంది అవుతుంది. లేదు లేదు అట్లేం కాదు. వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థిగానే గుర్తిస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. 39 తర్వాత నీకు మనం గ్రేటర్ లో చూసుకున్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ సంఖ్య ఎవరు మన తలసాని శ్రీరాన్న గానీ ఎల్బి నగర్ సుధీర్ రెడ్డి గానీ వీళ్ళిద్దరు నమ్మకం లేదు. వీళ్ళు జంపు కొడతారు. వాళ్ళు జంపు కొడతారు రెడీ ఉన్నారట. వీళ్ళు తయారే ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు సవితేంద్ర రెడ్డి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా రెడీగానే ఉంటది. మహేశ్వర సంబంధించి ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బండారు లక్ష్మారెడ్డి ఆయన పార్టీ మారతాడేమో. మరి మారకపోయినా ఏం కాదు. ఆయనకు అందరు సోపుతుంటారు. లక్ష్మారెడ్డి సో ఇట్లా మనం లెక్కలే చూసినప్పుడు మొత్తం 19 మంది 19 మంది ఇప్పుడు మనం లెక్కలు వేసిన కడిగి 19 మంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ. అయ్యో పల్లా రాజేశ్వరరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కోవాలక్ష్మి అండ్ రాథోడ్ బాబురావు. సో కోవాలక్ష్మి అయితే పూర్తిగా కేసీఆర్ అండ్ కేటీఆర్ లాయలామా. కోవాలక్ష్మి కోవాలక్ష్మి అయితే ఇప్పుడు మొన్న పార్టీలో చేరినటువంటి పురాణం సతీష్ కుమార్ అనే ఎమ్మెల్సీ ఆయన శిష్యురాలు కానీ ఆయనతో పాటుగా పార్టీ మారమని అనేక రకాలుగా కోవాలక్ష్మి పైన లక్ష్మి పైన ఒత్తిడి వచ్చింది. కానీ ఆమె పార్టీ మారలేదు. సో కోవాలక్ష్మి రాథోడ్ బాబురావు వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు. ఇవన్నీ మన ఫిగర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఎంత ఎంత ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ లో చేర్చుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్న సంఖ్య 17-18 మించకపోవచ్చు. అది గట్టిగా కనుక 100% 22 మంది అయ్యారు వీళ్ళు. 22 మంది అయినప్పుడు ఎట్లా విలీనం సాధ్యమవుతుంది మీరు చెప్పండి. టెక్నికల్ గా స్పీకర్ గారి నిర్ణయం మీద స్పీకర్ గారు తీసుకునేటువంటి అయితే హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది గతంలో మేము స్పీకర్లను ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి ఆ చర్యలు తీసుకొని వెంటనే తీసుకోమని లేవు. ఆయన విజ్ఞత కొదిలేయాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసుకుంటూ పోతే ఈ లెక్క మెలగపోతుంది. అంతే అవును కదా. 100% స్పీకర్ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా కూడా అది ఏమైందంటే తెలంగాణ సమాజం దృష్టిలో కావచ్చు లేదా చట్టం పరిధిలో రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా స్పీకర్ గారు తప్పు చేశారన్న విషయాన్ని సమాజం ముందైతే అర్థమవుతుంది. మన తెలంగాణ సమాజం ముందు స్పష్టంగా కనబడుతుంది. రెండోది ఇంకొక అంశం ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ ఏది బీఆర్ఎస్ నుంచి పక్కకు పోయినటువంటి ఎమ్మెల్యేలు విప్పు జారీ చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ వినీలం కాకపోతే అంటే ఇప్పుడు ఒకటైతే మనకు క్లియర్ గా ఒకటి రెండు అంశాలు అయితే చాలా స్పష్టంగా చెప్పచ్చు కాక దానం నాగేందర్ కడియంశీర్ అయితే అఫిషియల్ గా కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకున్నారు. అవును. సో అఫిషియల్ గా కండవలు కప్పుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పారు. అవును. చెప్పినటువంటి వారి పట్ల వీరిద్దరికి అయితే చట్టపరమైనటువంటి దాన్ని అయితే ఎదుర్కోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు కడియంశీర్ లాంటి వ్యక్తి ఏం చెప్తాడు రాజకీయాలలో నేను ఇప్పటిదాకా నాకు ఎటువంటి మరకలు లేకుండా నీతిగా నిజాయితీగా రాజకీయాలలో బ్రతికినా అంటాడు. అటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడు వారు విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లయితే సో కోర్టు అక్షింతలేసి కడియంశీర్ గారి నువ్వు చేసిన తప్పయా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినావు కానీ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి అని స్పీకర్ లేకపోతే కోర్టులో నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఆయనే నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలి. ఇప్పుడు ఇప్పుడు అవకాశం కూడా ఉంది రాజీనామా చేసి గెలిచడానికి. ఎగ్జాక్ట్లీ.
ఉంది. ఇప్పుడు ఆనంద్ నాగేందర్ కూడా అదే పరీక్ష, శీల పరీక్ష ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ అది కుదరకపోతే ఇటు రాజీనామాలు చేయించి మళ్ళీ కంటెస్ట్ చేయించడం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా, అంటే ఇది కుదరకపోతే అదే కదా ఆప్షన్. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషమ పరీక్ష ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఓన్లీ మనం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల వరకు చూడడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ, వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను అక్రమంగా కూలగొట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లో చేర్చుకొని లేదా ఇతర పార్టీలో చేర్చుకొని మాకు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి పార్టీగా బీజేపీని బూచిగా చూపెట్టింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్. అవునవును. సో రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అదే ప్రతిపక్షాలను చేర్చుకొని వారిని నైతిక విలువలు పాటించకుండా వారితో రాజీనామాలు చేయించకుండా సో ఆ పని చేసినప్పుడు రేపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ చేయాల్సి బీజేపీ చేసిన మహారాష్ట్రలో బీజేపీ చేసింది కానీ బీహార్ లో చేసింది కానీ సో ఆ రాష్ట్రాల్లో బీజేపీ చేసింది తప్పు, మధ్యప్రదేశ్ లో కానీ బీజేపీ చేసింది తప్పు అని కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఎత్తి చూపుతా ఉన్నదో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం పని అని రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పక్షాలు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ స్థాయి నాయకులు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? అదే అదే, అది కొంచెం ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటది. ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మనం రాజకీయాలలో ఒక సిస్టమ్ ఉంటది. ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు ఒక విషమ పరిస్థితిని. ఎప్పుడు కూడా వ్యక్తుల కంటే వ్యవస్థలు గొప్పవి. నీకు అవకాశం ఉన్నప్పుడు, నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు వీలైనంత వరకు వ్యవస్థను ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. సో ఆ వ్యవస్థ నువ్వు కాపాడుకుంటూ వస్తే నువ్వు బలహీన పడ్డప్పుడు ఆ వ్యవస్థ నిన్ను కాపాడుతుంది. ఎప్పుడైతే నా చేతిలో బలం ఉంది కదా అని చెప్పేసి నేను వ్యవస్థను సర్వనాశనం చేస్తా అంటే ఖచ్చితంగా వ్యవస్థ నువ్వు బలహీన పడ్డ రోజు నిన్ను కూడా సర్వనాశనం చేస్తుంది. ఇది కేటీఆర్ కు ఇప్పుడు అనుభవం రూపంలో ఎదురవుతున్నది. రేపు కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. థ్యాంక్ యూ రజని. సో అది మొత్తానికి కేసీఆర్ ను పూర్తిగా ఖతం చేయకూడదు, కొంత జిందా రహనా చాయే, ఇది కాంగ్రెస్ కు మంచిది. వరంగల్ బరిలో కడియం కావ్య శనార్థి తెలంగాణ చూసుకుంటే ఓరుగల్లు ఎంపీ సీటుపై ఏకాభిప్రాయం, కావ్య పేరును ప్రకటించిన హస్తం హైకమాండ్. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం, ఇంకా పెండింగ్లోనే 3 ఎంపీ స్థానాలు, త్వరలోనే పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది, ఇక ఒక అభ్యర్థి ఖరారైపోయారు. ఇక అగ్రనేతల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, అసలు దొంగలు అయ్యా కొడుకులే, రేపో మాపో జైలుకు పోవడం ఖాయం. ఆచా ఇలా జైలు జీవితం ఏం దాకా వచ్చింది? వీళ్ళు జైలుకు పోతే మీకేమైనా ఇబ్బంది అని మనం అడిగినాంగా. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడితే మీకేమైనా అభ్యంతరమా? ఏం అభ్యంతరం లేదని 94% మంది చెప్తారు. 94% మంది, 94% మంది తీసుకుపోరని చెప్తారు. 7,000 మంది ఓటింగ్ లో పాల్గొని చెప్పారు. ఇక ఇంతకు మించింది ఏముంటది? ముఖ్యమంత్రి గారు ప్రజాభిప్రాయం కూడా మీ నిర్ణయానికి అనుగుణంగానే ఉంది, వాస్తవంగా అనిపిస్తా ఉంది. ఇక వ్యాపారాలను బెదిరించి డబ్బు వసూలు, ట్యాపింగ్ చేసి ఉప ఎన్నికల్లో డబ్బు పట్టుకురు, మునుగోడు దుబ్బాక ఎన్నికల్లో కోట్లు సీజ్, విచారణలో రాధాకిషన్ రావు సంచలన విషయాలు. ఇగో ఏమి ముఠ, అయ్యా కొడుకులు ఇరికే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా కాదు, ఏకంగా తుఫానుగా మారి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయబోతుంది. తీగ లాగితే డొంక కదిలిందన్న తరహాలో డిఎస్పీ స్థాయిని అధికారిని కదిలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుస్తోంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేంద్రంగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ విచారణ అన్ని జిల్లాలకు పాకింది. రోజుకో కొత్త మలుపుతో డైలీ సీరియల్ను మించి తరహాలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అక్రమ భాగోతం వెలుగులోకి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణ వినడం దగ్గర నుంచి పొలిటికల్ లీడర్ల కదలికలు, వ్యాపారుల ట్రాన్సాక్షన్స్ వరకు నిఘా పెట్టారు. అందరితో ఆగకుండా బాధితుల పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి పలు రకాలుగా వేధించడం, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడం, ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసి విపక్షాల నగ సీజ్ చేయడం, ఇలా ఒక్కటేమిటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చేసిన నీచాతి నీచమైన పనులు అన్నీ ఇన్ని కావు. ఇగో ఫోన్ల ట్యాపింగ్ నేను చెప్తున్నాగా, రామనికి కేటీఆర్కు హరీష్ రావుకు పక్క షిప్పకూడదు, తప్పదు. కేసీఆర్ ఇంత దిగజారుతావా? కట్టుకథలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనే యత్నం. ఇక కాంగ్రెస్ లో చేరికలను చూసి నిద్ర పట్టట్లేదు. అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణం అని చెప్పేసి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఇక కేసీఆర్ పచ్చి అబద్ధాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. రైట్. ఇక కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్, ఎన్నికలయ్యేంత వరకు ఇబ్బంది పెట్టబోం. ₹3,500 కోట్ల పన్ను నోటీస్పై సుప్రీంకు ఐటీ శాఖ క్లారిటీ, జూలై 24 విచారణ వాయిదా వేసింది. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ వాయిదా, స్థానిక కలెక్టర్కు ఈసీ ఆదేశాలు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ణయం, జూన్ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు. కాదు, ఓట్లు లెక్కిస్తే మళ్ళీ బయటపడుతుంది ఎట్లా ఫలితం కదా. పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ, నష్టపోతే 1 రూపాయి ఇయ్యలే, కేసీఆర్ కమిషన్ల కోసం కకృతి పడ్డాడు, పోలీసులను మిస్యూజ్ చేసిండ్రు. ట్యాపింగ్ కేసులో పెద్ద తలలు జైలుకెళ్ళడం ఖాయం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్ద తలలు జైలుకెళ్ళడం ఖాయం, ఇంకా తలలేంది ఈలే.
పెద్ద ముక్కులు కాదు, అది పెద్ద తలలు కాదు, పెద్ద ముక్కులు అని చెప్పనుంటివి. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, సుదీర్ఘ వాదనలు వినిపించిన న్యాయవాదులు, ఈడీ రిప్లై రిజైండర్ కు సమయం కోరిన కవిత తరఫు లాయర్లు, తదుపరి విచారణ 4 వాయిదా వేసిన కోర్టట. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. అదేంటి, పరీక్షలు ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వాలని అదంట, అట్లెట్లిస్తారు ఇవ్వాలని చెప్పారట. ఇక బీఆర్ఎస్ వేగంగా పతనం అవుతుంది, లక్షల కోట్లు దోచుకున్న పార్టీని ఎవరు పట్టించుకోవద్దు, కేసీఆర్ కేటీఆర్ వల్లే రాష్ట్రం నాశనమైంది, కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలు బతుకులు మారలేదు అని చెప్పేసి తిహార్ జైలుకు కేజ్రీవాల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు, జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన ఢిల్లీ సీఎం, సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళ్తున్న మొదటి వ్యక్తి. పాపం ఆయన రెనాల్డ్స్ పెన్ను, ఆ మూడు తలంగి, ఆయన ముఖ్యమంత్రి. బా డిమాండ్ సరే, నువ్వెంత ఇచ్చావు, నీ ఆయాంలో ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించలే, ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నావు, ఓసారి గతం నెమర వేసుకో కేసీఆర్. సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, కేసీఆర్ ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు సరే, కానీ నువ్వెంత ఇచ్చావు అంటూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ఆయాంలో 10 ఏళ్ల పరిపాలనలో 2x2 పంట నష్ట పరిహారం ఇచ్చిరాయా, అది కొంతమందికే ఇచ్చిరు, 8 ఏళ్లు ఎగ్గొట్టిండు కేసీఆర్. ఓరి దుర్మార్గుల్లారా, ఇన్ని పాపాలు చేశారా, మీరు మనుషులేనా లేక జంతువులా, కొంచెమైనా మానవత్వం లేని మిమ్మల్ని దేంతో కొట్టినా తప్పులేదు, పచ్చని సంసారంలో నిప్పులు పోశారు, ఎందరో హీరోయిన్ల ఫోన్లు మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్న మాటలు విని వాళ్ళని లొంగ తీసుకున్నారు, అవసరమైతే బెదిరింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు, ప్రతిపక్షాల మాటలు విని ఆ నాయకులను అనగదొక్కాలని చూశారు, దొంగసాటుగా అధికారంలోకి రావాలనుకున్నా మిమ్మల్ని జనం ఓటుతో బుద్ధి చెప్పారు, మీకు సిగ్గెక్కడిది, మీ బతుకులకు మానం ఎక్కడిది, 10 ఏళ్లు రండపాలను అందించి మేము బంగారు తెలంగాణ చేశామని నీతులు చెప్తుంటే మీ ముఖాలపై కాండించి ఉమ్మాలనిపిస్తుంది, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది, ఓ ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేయకుండా తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తేనే మాకు మీ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని పెద్దపల్లి రాజన్న. డిస్ట్రిక్ట్ ఎడిషన్ సపరేట్గా అందిస్తారు, దిశకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. బంగారం ఆల్ టైమ్ రికార్డ్ అట, ఫస్ట్ టైం 70,000 మార్కు దాటిందట, పన్నులు కలుపుకొని మార్కెట్లో 70,830, గ్లోబల్ పరిణామాలు పెరిగిన డిమాండ్, నిన్న ఒక్కరోజే దాదాపు 1,000 రూపాయలు హైకైందట, తులం బంగారం 70,000 అయిందట, 100,000 రూపాయలు కూడా అయితే 70,000 తులం బంగారం పెరుగుతూనే ఉంది, 100,000 దాకా పోతట్టుంది అది. నేను మా మిస్సెస్కి కమ్మలు కొనిచ్చినప్పుడు 11,000 ఉంది తులం బంగారం, 11,000 అంటే డిగ్రీలో ఉన్నప్పుడు చిన్న కమ్మలు కొనిచ్చినప్పుడు 11,500 రూపాయల తులం ఉండే, ఇప్పుడు 71,000 అయిందట. గత 10 ఏళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే, దేశానికి చేయాల్సింది చాలా ఉంది, భయమైతుంది నువ్వు ఇట్లా చెప్తుంటే. ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ, భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు, 151 చెల్లిస్తే హోమ్ డెలివరీ, బుకింగ్ను ప్రారంభించిన ఆర్టీసీ ఎండి సజ్జనారు, ఇంటికే అక్షింతలు పంపుతారట. అగ్రికల్చర్ గోదాంలో అగ్ని ప్రమాదం, 40 కోట్లకు పైగా ఆస్తి నష్టం, వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన, 70,000 బస్తాలు కాల్పోయినాయట. మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి పరారు, సిసిఎస్ పోలీసులకు బురిడి కొట్టించిన టీడీపీ లీడర్, భూ కబ్జా కేసులో విచారించేందుకు వెళ్ళగా జంప్ అయిందట, మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి పరారైందట నదికొట్టుకూరు నుంచి. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఇబ్బంది పెట్టం, ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్ కు ఐటీ శాఖ స్పష్టం, సుప్రీంలో హస్తం పార్టీకి ఊరట. ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్, ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేశాం, ఎన్నికల్లో వీళ్ళు పనిచేసింది ల్యాండ్ ఆర్డర్ ప్రజలు రక్షణ కాదు, కేసీఆర్ ముడ్డిగా అడిగినట చెప్తుండు వాళ్ళే, ఏం చేయమంటే చేశామని చెప్తున్నారు. ఎన్నికల్లో ఎస్కార్ట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారి గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు దుబ్బాక బైపోల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్ చేశాం, రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఎట్లా చూస్తుండ్రు సంసార్ లెక్క కొడుకు, మందిని ఎంత నాశనం చేసిండు వాళ్ళు చేసిన కథ చూడు. వాంగ్మూలంలో ఏమేం చెప్పారంటే, బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేర, అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ వచ్చిందని చెప్పిండట వాడు, సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావును పెట్టినట, కులం వెలమ కులం అని ఇంటెలిజెన్స్ ఐజీగా ఆయనను పెట్టిండు, ప్రణీత్రావు భుజంగరావు వేణుగోపాలరావు తిరుపతన్నతో టీం ఏర్పాటు చేసిండట, ఈయన దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసినామని చెప్పిండు, ఒప్పుకున్నాడు, అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువుకు చెందిన 1,00,000 రూపాయలు సీజ్ చేసినామని చెప్పిండు, గాంధీనగర్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పిండు, బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలెరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు వేసిరట, చూసుకో ఇక
కోకాపేట నుంచి సికింద్రాబాద్ లోని ఓ హాస్పిటల్ కు నగదు రవాణా అయిందట. సికింద్రాబాద్ హాస్పిటల్ ఏది? యశోద హాస్పిటల్. అంతే, కోకాపేటది రాజ్ పుష్ప. రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసుల ఎస్కార్ట్ పెట్టిరట. ప్లాన్ విషయాలను వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ లో డిస్కస్ చేశాం. స్పెషల్ ఆపరేషన్ టీమ్ తో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం. బీఆర్ఎస్ లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం. 2016 నుంచే ఫోన్లు ట్యాపింగ్ చేసుకుని మొదలు పెట్టాం. తీసుకొని ఏం పని చేసావు రా బాబు? 2016 నుంచే ఫోన్లు ట్యాప్ రెండు దౌడ మీదకేనేస్తే ఉన్నాయని చెప్పిండు. పెద్ద తలక జైలుకే, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ లో కేసీఆర్. ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్ద తలకాయ జైలుకే, పెద్ద తలకాయ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్ద ముక్కు పోతుంది జైలుకు అట చెప్తే అందరికి అర్థమవుతుంది. లుచ్చలు. ఇక 5న కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టో. మెదక్ కరీంనగర్ లో ట్రయాంగిల్ ఫైట్. మెదకు కరీంనగర్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉందట. కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో వెల్లడి. ఇతర పార్టీల లోకల్ క్యాడర్ కండువా కప్పేల ప్లాన్. కరీంనగర్ కు ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలన అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక 100 రోజుల పాలనపై చర్చకు సిద్ధం. 15 కన్నా క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం. మైక్ సమస్య వస్తే పవర్ లేనట్ట. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పవర్ లేనట్టు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోవడం లేదని చెప్పేసి బట్టి కాంగ్రెస్ ఆశలు ఆవిరి. పాలమూరు ఎమ్మెల్సీ ఫలితాన్ని వాయిదా వేసిన ఈసీ అడ్వాంటేజ్ గా మలుచుకుందాం అనుకున్న కాంగ్రెస్ గెలుపుతో లోక్సభలో దూకుడుగా వెళ్లాలనే ప్లాన్. విపక్ష నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందట. బీఆర్ఎస్ డబుల్ స్ట్రాటజీ. పార్టీ మారే ఎమ్మెల్యేలపై వేటు పడేలా ప్లాన్. అటు స్పీకర్ కు కంప్లైంట్, ఇటు హైకోర్టుకు వెళ్లేందుకు రెడీ. ఇప్పటికే దానంపై స్పీకర్ ఫిర్యాదు, నేడు కడియం పైన కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారట. ఇక రైతులు కాంగ్రెస్ కోటేయండి, రూపాయలు 2 లక్షల రుణమాఫీ అయితేనే, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి కేటీఆర్ అంటుంది. మీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారా చివరిదాకా? రైతుల కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాతే కరీంనగర్ కు రావాలని బండి సంజయ్ సూచన. అన్నదాతలను పట్టించుకోకుండా ముద్దు నిద్రపోయి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ విధానాలే అనుసరిస్తున్న కాంగ్రెస్ అంటూ ఆయన విమర్శించాడు. పాలమూరు ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా, జూన్2 పోస్ట్పోన్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మేము వచ్చేస్తాం చేర్చుకోండి, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్. దాదాపు 25 మంది దాకా ఆసక్తి. అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్. ఈ తలుపు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కరొకరుగా కాంగ్రెస్ గుడి చేరుతున్నారు. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం. 25 మంది అట. ఇక అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని వివరించినట ఓ సీనియర్ మంత్రి. సో ఇది దిశ. ఒకసారి ఆదావ్ హైదరాబాద్ చూద్దాం. ఈ జనాలు వెనకటి లెక్క లేరులా. ఒకప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లేసి వాళ్ళు పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సోయికొచ్చారు. ఓ 4 కూసున్న కాడ రాజకీయాల ముచ్చటే నడుస్తున్నది. పెద్ద ద్వారా దుకాణం బంద్ అయిందట కదా బిడ్డ, బిడ్డ జైలుకు పోయినా తండ్రి ఒక్కసారన్నా చూసి రాకపోయానని మాట్లాడుకుంటున్నారు. గులాబీ పార్టీని ఎవరు దేక్తలేరట. అవునులా, నిజమే. అందులో ఉన్న నాయకులు కారు దిగుతున్నారు, కమలం గూట్లకు కొందరు, షేయి పార్టీలకు కొందరు చేరుతున్నారని ముచ్చట పెడుతున్నారు. జంపింగ్ల మీద జంపింగ్లు చేస్తున్నారని జనం కారాలు మిరియాలు నూరుతున్నారు. చేతికూర్తోలు మంచోళ్ళని గెలిపిస్తే వాళ్ళు వీళ్ళు మళ్ళీ దోస్తి కడుతున్నారు కడుతున్నారని కోపాన్ని ఎలగక్తున్నారట. అశోక్ దాది. దంచిగొడుతున్న ఎండలు, 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తెలంగాణకు ఆరంజాలంట. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రంగా ఉంటాయంట. రెడ్డిగా కేసీఆర్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలని చెప్పి బట్టి విక్రమార్క ఆరోపణ. ఇక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మైక్ సమస్య వస్తే కరెంటు కోతలని అబద్ధాలు చెప్పడం సరికాదు. కేసీఆర్ కు అబద్ధాలంటే అది వెన్నతో బ్రేక్ఫాస్టే అబద్ధాలతో చేస్తాడు ఆయన. వారణాసి కాదు ఇది, అది జ్ఞానవాపి. జ్ఞానవాపిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రజలు పూజలు చేసుకోవచ్చని స్పష్టీకరణ. మసీద్ కమిటీ అభ్యర్థులను తిరస్కరించిన న్యాయస్థానం. కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపు అంటూ ఒక వార్త. కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీ వాయిదా. సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు. కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ పెరిగిందట. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కు గట్టి బుద్ధి చెప్పాలని హరీష్ రావు అంటా ఉండు. నీ కళలు పగటి కళలు అయితే హరీష్ రావు, అంతే, నువ్వు ఉండవు జైలుకు పోతావు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్ పాలనతో మోడీ పాలనను పోల్చుకోండి, దేశంలో ఎంతగా పురోగమించిందో గమనించండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. ఇక రైతులకు న్యాయం చేసేందుకు పక్కా ప్రణాళిక. కిషన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకసారి మార్నింగ్ న్యూస్కి ఆహ్వానిస్తున్నాం, మీరు వస్తే మాట్లాడదాం.
రైతులకు న్యాయం చేసేందుకు పక్కా ప్రణాళిక, ట్యాపింగ్ లో చట్ట ప్రకారమే కఠిన చర్యలు, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. సెటిల్ చేసుకో, సీజింగ్ తొలగించుకో. నిజాంపేట్ కార్పొరేటర్లో కార్పొరేషన్లో దోపిడే దోపిడీ. అక్రమ భవనాల సీజింగ్లో కాసుల కక్కుర్తేనా కార్పొరేషన్ రా అధికారులు కబోదులేనా లేక మనీ మైకంలో కనబడడం లేదా? సీజింగ్ భవనానికి టూలెట్ బోర్డు ఎట్లా పెడతారు అని చెప్పి అధికారులు చెప్పాలంటారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా, నేడు జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 2కు వాయిదా వేసింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఐపీఎల్ టికెట్ల దందా, స్టేడియం ఎదుటే బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు, తనకు నచ్చిన సంస్థలకు కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అట, క్లబ్ సెక్రటరీ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న ఎస్సీ అధ్యక్షుడు, అంబర్పేట ఎమ్మెల్యే 10 కాంప్లిమెంటరీ పాసులు కావాలని లేక, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 వివిఐపీ పాసులు 80, విఐపీ పాసులు 80 కావాలని అభ్యర్థన, ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న క్రికెట్ అభిమానులట. ఇది ఎక్కడి కథ? ఇది హైదరాబాద్. ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే 71,300 అయిందట తులం బంగారం, రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర. పెళ్లిల సీజన్ అయిపోయింది. ఇప్పుడు 10 తులాల బంగారం పెట్టాలంటే 7 లక్షలు. అప్పుడు 4,000, 3,000, 2,000 అంతే, 2,000 ఏదో చిన్నతనంలో అయితే బంగారం ధర 1,000 రూపాయలు కూడా లేకుండొచ్చు. ప్రభాకర్ రావు చుట్టూనే బరాసా అసమ్మతి వర్గీయులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకే, స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు, ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారి డబ్బు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. లుచ్చలు దొరికిరు చూడు, ఈడొత్తరాట అవరీకరించి రాగానే అణగబట్టాలి. ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం. ఆయన ఏమని ఆదేశాలు? ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు డబ్బు స్వాధీనం వంటి కేసులు పట్టుకున్నారు. వాస్తవానికి టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, ఈయన చేయాల్సిన పనులు కాదు. ప్రభాకర్ రావు సూచనల మేరకు 2018 ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్ రావుకు ప్రణీత్ రావు చేరవేశారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ సిబ్బంది హైదరాబాద్లోని రాంగోపాల్పేట ఠానా పరిధిలో ప్యారడైజ్ హోటల్ దగ్గర శేర్లింగపల్లి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన భవ్య సిమెంట్ సంస్థ అధినేత ఆనంద్ ప్రసాద్ చెందిన డబ్బులు. ఇక ఇట్లా ఎక్కడికక్కడ ఈ లుచ్చలు. ఏం బతుకురా మీది, నేను ఊహించినరా నీకు ఈ రోజు వస్తుందని రాధాకిషన్ రావు. నేనైతే పక్కా ఊహించిన నీకు ఈ రోజు వస్తుంది, కుక్క బతుక అవుతుంది అనుకున్నా. ఈ రెండు పోటీలు పోయి కేసీఆర్ కేటీఆర్ది వస్తుంది, మీరు చూడ్రి. అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేశారు, ఏ అధికారం కింద అలా వ్యవహరించారు? మేడిగడ్డపై మాజీ ఈఎన్సీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం. రికార్డును పరిశీలించిన తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు. అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు, ఈ రెండింటికే దిక్కు లేదని మూడో టీఎంసీ బుచ్చడే చెప్పాడు కేసీఆర్. కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమైందని సుప్రీంకోర్టు అడిగింది సిబిఐని. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2కు వాయిదా, హైవేలపై కొత్త టోల్ రేట్లు ఎన్నికల తర్వాతే ఈసీ. 5 జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం, ఇక హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పై అన్నదాతల్లో ఆగ్రహం, కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నిజంగా అన్నదాతల ఆగ్రహం ఉంటే వాళ్ళే రోడ్డు ఎక్కుతారు కదా, మీరు పోయి వాళ్ళని లేపుకొచ్చింది. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి, కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు అంటా ఉన్నాడు. ఫస్ట్ ఈయన లోపటేయాలనే, హరీష్ రావును ఫస్ట్ లోపటేయాలి. కేసీఆర్ పాపం, తెలంగాణ శాపం, విద్యుత్ సంస్థలపై 100,000 కోట్ల భారం, ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్నే ఆడిపోసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి. కేసీఆర్లో మొదలైన భయం, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత భరాసా మిగిలదని బెంబేలు, అందుకే డిప్రెషన్తో వచ్చి అబద్ధాలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేసినవి ప్రజలు చెప్పుకోలేకపోయే పోయినవంట. మేము చెప్తున్నా ఇప్పుడు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చేసినవి చెప్పుకోలేక ఓడిపోయారట. రామడు చెప్తుండు మండే ఎండలు సెక్రటేరియట్ దగ్గర. 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, అన్నింట్లో మద్దతు ధర చెల్లింపులకు ఏర్పాటు. సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్, పౌర సరఫరాల కమిషన్ వెల్లడి. ఇక వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, మిగిలిన 3ఇంటిపై కొనసాగుతున్న ఉత్కంఠ. కేసీఆర్ జలకిచ్చిండట, ఇట్లా జలక్ కేసీఆర్ ఇట్లా ఎట్లా జలకిచ్చిండు, ఈ కట్టె పట్టుకొని ఇట్లా అన్నాడా జలకు, నీ జలకు దాలగా ఉరికించిన కేసీఆర్ ఉలిక్కి పడ్డ సర్కారట.
ప్రభుత్వం ఉలిక్కి పడ్డదట. నీళ్లు ఇట్లా వస్తున్నాయి, పనికి రాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలం అట. ఎప్పటిదైతే ఫైల్ ఫోటో నా ప్రస్తుతమా, ఇప్పుడైతే లేదు లేదు ఫైల్ ఫోటో వేసి కేసీఆర్ రుక్కగానే నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేటి. ఇంత అవుతాం, ఇంత పనివాది ఇది పేపర్. ఒక్కరోజు పర్యటనలో వరద సాగర్ కాలువకు నీళ్లు విడుదల అయిపోయినాయట. ఎప్పుడో అక్క వీరి రాత వీరి కథ. కోడుండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం, ఉత్తమ కొత్త మెలిక. పంట సాగు చేసిన వారికి రైతు బంధు తుమ్మల తేటితే. పంట సాగు చేసిన కేకపోతే చెట్లకు పుట్టలకి తర్రవై. ఉత్తమ్ గారు చెప్పింది, ఆయన చెప్పింది కరెక్టే కదా. 500 బోనస్ ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. ఇగో కేసీఆర్తోనే బుక్కెడు పువ్వు అనట. ఇగో ఈయన పట్టుకుని మళ్ళీ అని. అయ్యో అయ్యో రావని తిప్పలు రావనుకున్నాయి. అన్నింట్లో జోక్యం వద్దు, దేశ భద్రత ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టాలి. సిజిఐ సూచన కేంద్ర దర్యాప్తు సంస్థలకు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సహాయాలు చేస్తారు, వీళ్ళు చేస్తారే చేస్తారు. అండగా ఉంటామన్న కేటీఆర్ లక్ష సాయం అట. ఇది కోడ్ ఉల్లంఘన కింద, కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది. మొన్న కూడా ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా తప్పుకున్న సీఎం డిప్యూటీ సీఎం. బీజేపీకి నో ఎంట్రీ పంజాబ్లో. ఇప్పుడు తెలంగాణలో కూడా మన పరిస్థితి అదే ఉందిగా. 1 vehicle 1 fast tag సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. గోల్డ్ హై జంప్, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా. ఇంకెక్కడి బొడ్డమ్మా, ఆమె ఆమె దుకాణమే విడిచిపెట్టింది మొత్తం ఇలా. ఆమె ఆమె అంటేనే ఇప్పుడు ఇలా పడతానే లేదా.